कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दकुमाराय नमो पंकज नेत्राय नमस्ते अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टमिदं येन भूतले ददातिहं श्रीगुरो ॐ वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सह गणलघुनादान्वितं हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगत्पते गोपिका कौंता कौंता नमोस्तुते सप्त कांचन कौरंगी राधे भूपालेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिये पांचाकल्पतरुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्यानन्द अद्वैत गदाधरा निवासादि गौर भक्तवृन्द हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण। గత కొన్ని వారాలుగా మనం అనుకుంటున్నామండి వామన లీలలు బలి మహారాజ్ లీలలు చర్చిద్దామని, కానీ కుదరలేదు మనకి రెండు వారాలుగా. ఈ రోజుకి ఆ సమయం మనకు వచ్చింది. ఎవరికైనా తెలుసా అండి బలి మహారాజ్ ఎవరు? ఎవరైనా చెప్తారా బలి మహారాజ్ గురించి ఒక మాట? మాతాజీ, అతను ప్రహ్లాదుని మనవడని విన్నాను నేను. అవును మాతాజీ, బలి మహారాజు ఒక రాక్షసుడు కానీ భక్తుడు. ఆయన గురించి ఈరోజు చర్చించుకుందాము. ఆయన ఒక రాక్షసుడు. ఇంకా అందరు మ్యూట్ చేయండి మాతాజీ, నేను ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేయండి. ఆయన ఒక రాక్షసుడు కానీ గొప్ప భక్తుడు మాతాజీ. వాళ్ళందరు ఆయన గురించి, ఆయన జీవితంలో ఏం జరిగింది అవన్నీ ఈరోజు మనము డీటెయిల్ గా చర్చిద్దాం మాతాజీ. మనం భాగవతంలో చూస్తే భాగవతం మొత్తం కూడా భక్తుల చరిత్రలతోనే నిండిపోయిందన్నమాట. భగవంతుడు చెప్పిన భగవద్గీతలో మనము జ్ఞానాన్ని మన జీవితంలో ఎలా, భగవంతుడు ఏ విధంగా మన జీవితంలో ఆచరించాల్సిన నియమాలు పద్ధతులు, మన జీవితం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అవన్నీ తెలుసుకుంటాం భగవద్గీతలో. కానీ భాగవతం ఏ విధంగా ఉంటుందంటే జ్ఞానంతో పాటు భక్తితో పాటు ఇంకా భాగవతంలో మనకు ప్రేమను కూడా అందిస్తుంది అన్నమాట. ప్రేమతోని నిండి ఉంటుంది, ఎందుకంటే భాగవతం మొత్తం కూడా భక్తుల యొక్క కథలే. అందుకని భాగవతం రసమయం, అన్ని రసాలతోని కూడి ఉంటుంది భాగవతం. అందుకని భాగవతం కథలు ఎంత విన్నా గానీ భగవద్గీత చెప్పినంతసేపు మనం కృష్ణ ఏం చెప్పారని అలర్ట్ గా ఉంటాం. కానీ భాగవతం కథలు
ఆ ఎంత విన్నా గానీ ఇంకా మనకు తనివి తీరదన్నమాట. ఇంకా ఏం చెప్తారు వ్యాస భగవాను, ఏం చెప్పారు సుఖదేవ గోస్వామి, ఇంకా ఏం చెప్పారు పరీక్షిత్ మహారాజ్, ఇంకా ఏం ప్రశ్నలు అడిగారు. ఆ విధంగా మనకి భాగవతం వింటున్నా కొద్దీ ఇంకా వినాలి అని అనిపిస్తుంది. ఆ విధంగా ఉంటుంది భాగవతం. ఆ భాగవతం ఏ విధంగా ఉందంటే ఆ త్రివేణి సంగమం లాంటిదంట. అంటే ఇప్పుడు త్రివేణి సంగమం అంటే ఏమేమి నదులండి? గంగా, యమున, సరస్వతి. గంగా నది ఒడ్డున సుఖదేవ గోస్వామి భాగవతాన్ని చెప్పారు. మొత్తం భాగవతం ఎవరి గురించి అండి? కృష్ణ భగవానుడి గురించి. కృష్ణ భగవాను లీలలన్నీ యమునా నది ఒడ్డున జరిగాయి. అదే విధంగా ఈ భాగవతాన్ని రచించింది ఎవరండి? ఎవరికి ఎవరైనా చెప్తారా మాతాజీ? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి భాగవతాన్ని రచించారు. ఎక్కడంటే ఆయన బద్రికాశ్రమంలో ఉండేవారు అన్నమాట. బద్రికాశ్రమంలో ఉండి భాగవతాన్ని రచించారు. అక్కడ అది సరస్వతి నది ఉంది, బద్రీనాథ్ సరస్వతి నదినే ఉంటుంది. ఇప్పుడు ఆ నది ప్రవహించట్లేదండి, ఇప్పుడు అది అంతర్వాహినిగా ఉంది సరస్వతి నది. ఆ విధంగా త్రివేణి సంగమం లాంటిది భాగవతం. భాగవతం ఎంత విన్నా కొద్దీ మనకు తనివి అనేది తీరదన్నమాట. భాగవతంలో మనకు రెండవ అధ్యాయంలో, రెండవ క్యాంటంలో, ఆ 10th చాప్టర్ 1st శ్లోకంలో సుఖదేవ గోస్వామి చెప్తారు మనకి భాగవతంలో ఏమేమి ఉంటాయి, భాగవతం దేని దేనితోని ఆ నిండి ఉంటుంది, అందులో ముఖ్యమైన అంశాలు ఏంటివి అని చెప్తారన్నమాట. అందులో ముఖ్యమైన అంశాలు ఏంటివి అంటే, ఒకటేమో సర్గ, ఇంకొకటేమో విసర్గ. మనము సర్గ విసర్గ ఇంతకుముందు చర్చించాము. ఇంకొకటేమో పోషణం, తర్వాత స్థానం, ఈశ, ఈశానుకథ. ఈశ అంటే భగవంతుడు, ఈశానుకథ అంటే భగవంతుడికి సంబంధించిన కథలు. ఇంకొకటి ఉథాయ, ముక్తి, నిరోధ. ఇంకొకటి ఆశ్రయ, ఆశ్రయ అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన కథలు అన్నమాట. మొత్తం భగవంతుణ్ణి ఆశ్రయించే ఉంటాయి. ఇంకొకటి మన్వంతర, మన్వంతర అంటే మనువులకు సంబంధించిన కథలు ఉంటాయి అన్నమాట. మన్వంతర అంటే ఏంటండి, ఎవరికైనా తెలుసా మాతాజీ మన్వంతర అంటే? సత్యవతి మాతాజీ మీరు చెప్తారా? మన్వంతరం అంటే బ్రహ్మదేవుడు సృష్టించిన ఒక కాలాన్ని, ఒక టైంని, ఒక మన్వంతరం, ఒక మనువు పరిపాలించిన దాన్ని. అవును మాతాజీ, మనము బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజుని ఎలా లెక్కిస్తామని చాలా సార్లు మనము చర్చించాము. కలియుగము, ద్వాపర యుగము, తేతాయుగము, మళ్ళీ కృతయుగము, ఆ నాలుగు యుగాలని కలిపి ఒక యుగ చక్రము అంటాం. ఆ యుగ చక్రాలు 1000 యుగ చక్రాలు అయితే, ఆ అలాంటి యుగ చక్రాలు 1000 యుగ చక్రాలు అయితే అది కల్పంతో సమానం. ఆ కల్పంలో, కల్పము అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు, ఒక పగలు. ఆ కల్పకాలంలో 14 మంది మనువులు వస్తారు. ఒక్కొక్క మనువు యొక్క కాలము 71 దివ్య యుగాలు. దివ్య యుగం అంటే ఒక సైకిల్ని దివ్య యుగం అంటాం. అలాంటివి 71 సైకిల్స్ అయితే అది ఒక మనువు కాలం అన్నమాట. 1000 యుగాలలో ఒక్కొక్క మనువు యొక్క కాలం 71 యుగ సైకిల్స్. అవి మొత్తం ఎంతమంది మనువులండి? 14 మంది మనువులు ఉంటారు. ఒక మనువు నుంచి ఇంకొక మనువు దగ్గరికి వెళ్ళే కాలాన్ని మనం మన్వంతరం అంటారు. ఒక మనువు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఆ మనువు నుంచి ఇంకొక మనువు కాలం ఆరంభం అవుతుంది కదా, ఈ రెండు మనువుల మధ్య కాలాన్ని మనము మన్వంతరము అంటాం. అందుకని భాగవతం మొత్తం కూడా ఈ మన్వంతరాలతోనే నిండి ఉంటుంది అన్నమాట. మనము భాగవతం ఎలా మొదలు పెడతారు, ఎలా ఏం చేస్తారు, ఏ స్టోరీ ఎప్పుడు ఎందుకు వస్తుంది అనేది మనకు అనిపిస్తుందండి అప్పుడప్పుడు. కానీ మొదటి 1st క్యాంటో, 2nd క్యాంటో, 1st క్యాంటో అంతా ఇంట్రడక్షన్ ఉంటుంది భాగవతంలో. 2nd క్యాంటో అంతా సృష్టి గురించి ఉంటుంది, సృష్టి రచన ఎలా జరిగింది అని. 3rd క్యాంటో నుంచి ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ మొత్తం కూడా ఇంకా మనువుల గురించి ప్రారంభమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం 3rd క్యాంటో చర్చిస్తున్నాం కదండి, ప్రతిరోజు నైటు నిత్యం భాగవత సేవయాలో. అందులో ఇంకొంతకాలం అయితే మనము మొదటి మనువు గురించి మనము స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. మొదటి మనువు ఎవరండి? స్వయంభువ మనువు. ఆ మనువు గురించి మనము మొదలు పెడతాం భాగవతాన్ని. ఆ మనువు కాలంలో ఏ విధంగా మనువు వచ్చారు, ఆ మనువు వంశం ఏంటి, ఆ మనువు కాలంలో
ఆయన ఏం చేశారు ఆ సమయంలో ఆ మనువు అనేది ఏంటిదండి ఇంతకుముందు కూడా మనం చర్చించాము మనువు అనేది ఒక పదవి ఒక వ్యక్తి కాదు అదే విధంగా ఆ మనువు కాలంలో ప్రతి మనువు కాలంలో ఒక ఇంద్ర వస్తారన్నమాట అంటే ఇంద్ర అనేది కూడా పదవియే ఇంద్ర కూడా ఒక ఇంద్ర అనే ఎప్పుడు కంటిన్యూ గారు ఇంద్రుడు కూడా ఒక పదవి అదే విధంగా ఇంద్రుడు కూడా మనువు కాలంలో మారుతారన్నమాట అదే విధంగా ఇంకా ప్రతి మనువు కాలంలో భగవంతుడు ఒక అవతారం తీసుకొని వస్తారు ప్రతి ఒక్క మనువు కాలంలో ఆ విధంగా ప్రతి మనువు కాలంలో ఏ విధంగా భగవంతుడు వచ్చారు ఆవిర్భవించారు ఆయన లీలలు ఏ విధంగా ఉన్నాయని మనము ఆ ఈ మన్వంతరాలని చర్చిస్తూ ఉంటే చాలా రసమయంగా ఉంటుంది ఆ భాగవతము అయితే ఈ మనువు కాలంలో ఈ మొదటి మనువు కాలంలో ఆ స్వయంభువు మనువు కదండి మొదటి మనువు స్వయంభువు మనువుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళు ఎవరంటే అకూతి దేవహుతి ఆ దేవహుతి ఏమో కర్దమ మహాముని వివాహం చేసుకుంటుంది ఆయన ఆ వాళ్ళిద్దరికి కపిల భగవానుడు జన్మిస్తారు ఆయన భగవంతుడు ఆయనే సాంఖ్య యోగాన్ని చెప్పారు అది మనము ఇప్పుడు మూడవ స్కందం చర్చిస్తున్నాం కదండి నైట్ సాంఖ్య యోగం మనకు ఆ థర్డ్ క్యాంటో సెకండ్ పార్ట్ లో వస్తుంది అనమాట మూడవ స్కందము సెకండ్ పార్ట్ లో వస్తుంది ఇంకా తర్వాత ఇంకొకరు ఎవరండి అకూతి గర్భంలో యజ్ఞమూర్తిగా భగవంతుడు ఆవిర్భవిస్తారన్నమాట ఆ యజ్ఞుడిగానే యజ్ఞమూర్తిగానే ఆవిర్భవిస్తారండి అయితే యజ్ఞమూర్తిగా ఆవిర్భవించినప్పుడు ఎందుకు ఆవిర్భవిస్తారంటే ఆయన సెకండ్ మనువుని ఒకసారి అసురులు వచ్చి అసురులు ఆయనని ఓడించి ఆయనని ఆ భక్షించడానికి ప్రయత్నిస్తారు అప్పుడు భగవంతుడు యజ్ఞమూర్తిగా ఆవిర్భవించి ఆ మనువుని రక్షిస్తారన్నమాట తర్వాత కాలము రెండవ మనువు మనము ఆ మనువు కాలంలో భగవంతుడు ఏ విధంగా వచ్చారంటే మొదటి మనువు కాలంలోనేమో భగవంతుడు రెండు రూపాల్లో వచ్చారు ఒకరేమో కపిన భగవానుడు ఇంకొకటేమో యజ్ఞమూర్తిగా వచ్చారు రెండవ మనువు కాలంలో ఎవరొచ్చారండి సర్వోచిష మనువు రెండవ మనువు ఆయన కాలంలో వచ్చిన ఇంద్రుడు ఎవరు అంటే రోచన మనము ఎవరైనా మీరు ఇంతకు ముందు ఏ మనువు కాలాలన్నీ విన్నారండి ఒకసారి 14 మనువుల పేర్లు ఆ సమయంలో దేవుడు ఎలా ఆవిర్భవించారు ఆ సమయంలో ఇంద్రుడు ఎవరు అనేది ఒకసారి చూద్దామా మాతాజీ బోర్ కొడుతుందా చెప్పండి మాతాజీ రెండవ మనువు సర్వోచిష ఆ సమయంలో వచ్చిన వాళ్ళు రోచన ఇంద్రుడు రోచనగా వచ్చారు మూడవ మనువు కాలంలో ఉత్తమ ఆయన మనువు పేరు ఉత్తమ ఇంద్రుడేమో సత్యజిత్ అనే ఆయన ఇంద్ర పదవిలో ఉన్నారు తర్వాత నాలుగవ మనువు తామస మనువు కాలంలో త్రిశక అనేమో ఆ ఇంద్రుడుగా వచ్చారండి ఆ సమయంలో భగవంతుడు హరిగా ఆవిర్భవించారు హరిగా హరిణి గర్భంలో ఆవిర్భవించారనమాట ఆయనే గజేంద్రుణ్ణి కాపాడారు హరిగా ఆవిర్భవించిన గజేంద్రుని కాపాడారు త్రిశక దాంట్లోనండి అవును మాత త్రిశక నాలుగవ మనువు కాలంలో అయితే సర్వోచిష రోచన అన్నారు కదా అది రెండవ మనువు మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఇది ఎనిమిదో క్యాంటోలో ఎన్నో పేజీ మాతాజీ చెప్పేది చెప్తాను మాతాజీ ఒక్క నిమిషము అయితే ఎనిమిదో క్యాంటో ఇంట్రడక్షన్ లో చూడండి మాతాజీ ఒకసారి ఎనిమిదో క్యాంటోలో ఏం చెప్తున్నారంటే ఈ విధంగా భగవంతుడికి సుఖదేవ గోస్వామి మొత్తము ఇదంతా వివరిస్తున్నారనమాట పరీక్షిత్ మహారాజ్కి మొత్తము ఇంతవరకు మన ఎనిమిదో క్యాంటో స్టార్ట్ అయ్యే లోపల ముగ్గురు మనువుల కాలము మొదలయ్యి నాలుగవ మనువులోకి వచ్చారనమాట ఆయన వివరించడము భాగవతంలో అయితే ఎనిమిదో క్యాంటోలో ఆయన ఆ చెప్తున్నారు భగవంతుడు హరి రూపంలో హరిణి గర్భంలో వచ్చారు వచ్చి గజేంద్రుణ్ణి రక్షించారు
అని చెప్తూ ఉంటే ఆయన మధ్యలో ఆపుతారనమాట. మనం మామూలుగా ఇట్లా వెళ్తూ ఉంటే ఆయన ఫాస్ట్గా చెప్పాలనుకున్నారు సుఖదేవ గోస్వామి, కానీ మధ్యలో పరీక్షిత్ మహారాజు ఇలా మనకు మనం అడుగుతాం కదండి ఎవరైనా చెప్తుంటే సందేహాలు, ఆ విధంగా ఆయనకి అది డీటెయిల్గా వివరించండి, ఇక్కడ గజేంద్రుణ్ణి ఏ విధంగా సంహరించాడు, గజేంద్రుడు ఎవరు, భగవంతుడు ఎందుకు ఆయన కోసం వచ్చారు అని అడుగుతుంటే 8వ స్కందంలో మధ్యలో ఆపారనమాట. ఆపి మళ్ళీ వివరిస్తున్నారు, మనము 8వ స్కందంలో ఏముంది ఒకసారి చర్చించి తర్వాత మన ఎక్కడ చర్చించాలనుకుంటున్నామో అక్కడికి వెళ్దాము. అయితే అక్కడ గజేంద్రుడి గురించి అడుగుతున్నారనమాట. అడిగినప్పుడు గజేంద్రుడి గురించి 2, 3, 4 అధ్యాయాలు గజేంద్రుడి గురించే చెప్పారనమాట. మొదటి అధ్యాయం కాకుండా 3 అధ్యాయాలు తర్వాత చెప్తూ ఉన్నారు ఇంకా పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి. ఆయన ఇప్పుడు మళ్ళీ 5వ మనువకాలంలోకి వచ్చారండి. 5వ మనువకాలంలో రైవత మనువు ఆయన ఆ సమయంలో విభు ఇంద్రుడిగా ఉన్నారనమాట. తర్వాత 6వ మనువు చక్షుష మనువు, ఆ సమయంలో చక్షుష మనువు కాలంలో ఇంద్రుడు మంత్రద్రుమలాగా వచ్చారు. ఆ సమయంలో భగవంతుడు అజితుడుగా వచ్చాడనమాట. ఆ అజితుడుగా వచ్చిన సమయంలోనే ఏం జరిగిందండి, ఆయనే కూర్మావతారం తీసుకున్నారనమాట. ఒకసారి ఇంద్రుడికి దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతుంది కదండి, ఆ సమయంలో వాళ్ళిద్దరు సంధి చేసుకొని సముద్ర మంథనాన్ని చేస్తారు. ఆ సమయంలో భగవంతుడు అజితుడుగా వచ్చి అది మొత్తం నిర్వహించారనమాట. అదే విషయంగా వచ్చి వాళ్ళందరూ అజితుడిగా వచ్చి ఆయన చేశారు అని చెప్తుంటే మళ్ళీ పరీక్షిత్ మహారాజు ఆపుతారనమాట. ఆపి అవునా భగవంతుడు ఎలా వచ్చారు, అది దేవతలు దానవులు ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వమే కదా, ఏ విధంగా సంధి కుదిరింది, భగవంతుడు ఏ విధంగా సంధి కుదిర్చారు అని అడుగుతున్నారనమాట. అక్కడితోని ఇది మొదలవుతుంది. ఆయన ఆ ప్రశ్న వేయడం వల్లనే ఇది మొత్తం మళ్ళీ చెప్తున్నారనమాట సుఖదేవ గోస్వామి. ఇంకా ఎక్కడ చెప్పారండి, ఇక్కడ నెక్స్ట్ దేవతల రక్షణ అది గజేంద్రుడిది అయిపోయాక మళ్ళీ క్షీరసాగర మదనం జరుగుతుందండి. ఆ దేవదానవులు 5వ అధ్యాయంలోనేమో వాళ్ళు పోయి దేవతలు భగవంతుని రక్షించాలని కోరుకుంటారు. తర్వాత దేవదానవుల సంధి జరుగుతుంది అనమాట. అది మొత్తము కూడా ఈ మోహిని మూర్తి రావడం వరకు 12వ అధ్యాయం వరకు మొత్తము వర్ణిస్తారనమాట. భగవంతుడి ఆవిర్భావం, అజితుడిగా ఏ వచ్చింది, ఇంకా ఆ సమయంలో ఒకసారి అజితుడిగా వచ్చి కూర్మావతారంలో రక్షించిన తర్వాత మళ్ళీ అదే సమయంలో ఆయన మోహిని మూర్తిగా కూడా అవతారాన్ని తీసుకుంటారు అదే మనువు కాలంలో అదే సమయంలో. తర్వాత ఏ మనువు వచ్చారండి, 6వ మనువకాలంలో మనం ఇదంతా చక్షుష మనువు కాలంలో ఇదంతా జరిగిందని తెలుసుకుంటాం. మనం ఇప్పుడు ఏ మనువు కాలంలో ఉన్నామండి ఎవరికైనా తెలుసా మాతాజీ? హరే కృష్ణ. మనము ఇప్పుడు 7వ మనువకాలంలో ఉన్నామండి. మనము మామూలుగా పూజలు చేస్తుంటాం కదండి అర్చనలు గుళ్ళోకి వెళ్ళినప్పుడు, అప్పుడు మనని చదువుతారు కదా అప్పుడు వైవస్వత మన్మంతరి అని. వైవస్వత మనువు, వైవస్వత మనువు కాలంలో ఇప్పుడు ఉన్నాము. ఆ వైవస్వత మనువుకి ఇంకొక పేరు కూడా ఉంది, వివస్వాను. ఆయనని వివస్వాను అంటారు, వైవస్వత మనువు. మనము పూజ అర్చనలు చేస్తుంటే ఏదైనా గుళ్ళో వైవస్వత మన్వంతరే జంబూ ద్వీపే భరతపాదే అని అట్లా చదువుతారు కదండి, ఆ సమయంలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనము మనకు ఇప్పుడు ఎవరు ఇంద్రుడిగా ఉన్నారండి, మనకు పురందర అనే అతను ఇంద్రుడిగా ఉన్నారు. ఈ మనువు కాలంలోనే వామనుడు వచ్చారనమాట. వామన దేవుడు మన ఈ మన్వంతరంలోనే ఆవిర్భవించారు. ఇంకొకటి తర్వాత మనువు 8వ మనువు సావర్ణి మనువు, ఆ సమయంలో బలి మహారాజు ఇంద్రుడిగా వచ్చారు. ఇప్పుడు మనం అదే కథను చర్చిస్తున్నాం అనమాట, ఏ విధంగా బలి మహారాజు ఒక అసురుడు కానీ ఆయన ఇంద్ర పదవిని ఎలా తీసుకున్నారు, ఏం జరిగింది అసలు, ఇంద్ర ఈ బలి మహారాజు చరిత్ర ఏంటి అనేది మనం ఈరోజు చర్చిస్తాం. బలి మహారాజు భగవంతుడి కృపతోని ఆయన ఇంద్రుడిగా ఆవిర్భవించారు 8వ మనువకాలంలో. ఆ సమయంలో భగవంతుడు సర్వభౌమ అనే పేర్లో వచ్చారు. తర్వాత 9వ మనువు
దక్ష సావర్ని ఆ సమయంలో ఇంద్రుడు అద్భుత అనే పేరుతో వచ్చారు. ఆ సమయంలో వచ్చిన భగవంతుడు ఋషభదేవుడు. ఈ ఋషభదేవుడి కథ కూడా మనం తర్వాత వస్తుందండి మనకి. ఈ ఋషభదేవుడే ఆ జైన సిద్ధాంతానికి మూలం అన్నమాట. అయితే ఆయన ఏం చెప్పారో, ఆయన చెప్పింది తప్పుగా కొంతమంది వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ గా ఉందన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఆయన చెప్పింది అర్థం చేసుకోకుండా సరిగ్గా అప్పుడు ఉన్న రాజులు కొంతము ఆ తప్పుగా జైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అదే జైన మతం ఇప్పుడు మనకి కంటిన్యూ అవుతుంది. దానికి కూడా మూలము ఋషభదేవుడు అన్నమాట. ఆయన 9వ మనువు కాలంలో వచ్చారు. ఇంకొక 10వ మనువు బ్రహ్మ సావర్ణి. ఆ సమయంలో ఇంద్రుడు శంభుగా ఉన్నారు, భగవంతుడు విశ్వ శస్త్రగా వచ్చారు. 11వ మనువు ధర్మ సావర్ణి. ఆ సమయంలో ఇంద్రుడు వైద్రత, భగవంతుడు ధర్మసేతు రూపంలో వచ్చారు. నెక్స్ట్ 12వ మను రుద్ర సావర్ణి. ఆ సమయంలో ఆ ఇంద్రుడు రుతదామ, భగవంతుడు సుధామగా వచ్చారు. 13వ మను కాలము వివస్పతి. ఆయన ఆ సమయంలో యోగేశ్వర అనే అతను ఇంద్రుడుగా వచ్చారు. ఆ సమయంలో భగవంతుడు దేవసావర్ణిగా అవతారాన్ని తీసుకున్నారు. 14వ మనువు ఇంద్ర సావర్ణి. ఆ సమయంలో ఇంద్రుడు శుచి, మళ్ళీ భగవంతుడు బృహద్భాను. ఈ విధంగా మనువుల కాలాలు ఉన్నాయండి. ఏమన్నా బోర్ అనిపించాయేమో మీకు, కానీ ఒకసారి భాగవతం ఎలా మొదలవుతుంది, అసలు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనము తెలుసుకోవచ్చు అనమాట ఇదంతా చూస్తే. ఇంకా ఈ మనువుల కాలం అంతా కూడా చర్చిస్తే మనము ఈ 14 మనువుల కాలము ఇదంతా బ్రహ్మదేవుడి యొక్క కల్పంలో ఒక రోజులో సమానమని తెలుసుకుంటే మనకు అనిపిస్తుంది అనమాట. మనము ప్రతి చిన్న విషయము, మన ఇంట్లో జరిగే చిన్న విషయాలు కూడా చేసి, మనము ఎవరికైనా చిన్న సాయం చేసి మనం అనుకుంటాం మనం ఎంత గొప్పవాళ్ళం, మనం ఎంత గ్రేట్ అని. కానీ ఇవంతా విన్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, అసలు ఈ మొత్తం సృష్టిలో మనం ఎంత అల్పమైన వాళ్ళము, మనం ఎక్కడ ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అది ఒకసారి తెలుసుకోవాలంటే ఈ భాగవతం ఎవరైనా ఒకసారి చదివితే అనిపిస్తుంది అసలు ఎక్కడ ఉన్నాం మనము, మన స్థాయి ఏంటి, భగవంతుడి సృష్టి ఎంత అద్భుతంగా ఎలా ఉంది అనేది. అందుకని ఒక్కసారి చర్చించామండి. తర్వాత మనము మాతాజీ మన్వంతరాలన్నీ ఒకసారి అయిపోయండి ముందు. చాలా సార్లు అయిపోయినాయి మాతాజీ, మళ్ళీ తర్వాత కూడా చాలా సార్లు అయిపోతాయి. అయిపోయా? అవును మాతాజీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కల్పము అంటే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు కదా మాతాజీ, దాన్ని ఆ బ్రహ్మదేవుడి యొక్క కాలాన్ని మొత్తం ఆయుష్ని 100 సంవత్సరాలని 50 సంవత్సరాలుగా మళ్ళీ 50 సంవత్సరాలుగా విడదీస్తే ఒక 50 సంవత్సరాలని పరార్ధము అంటాము, 2వ 50 సంవత్సరాలని 2వ పరార్ధము అంటాము. ఇప్పుడు మనము ఉన్నది బ్రహ్మదేవుడి యొక్క మొదటి పరార్ధం అంతా పూర్తయింది, 2వ పరార్ధం ఆరంభంలో ఉన్నామండి ఇప్పుడు మనం. హరే కృష్ణ అండి. ఇప్పుడు ఇప్పుడు మన కథలోకి వద్దాం. ఇప్పుడు అడుగుతున్నారనమాట, ఇప్పుడు మనము ఇందాక ప్రశ్నించారు కదా ఆ బలి మహారాజు గురించి చెప్పినప్పుడు. మాతాజీ ఒక కల్పంలో 14 మంది మనువులు పరిపాలిస్తారు, అదే కదా మాతాజీ మీరు చెప్పారు? అవును మాతాజీ, ఒక కల్పము అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 14 మంది మనువులు వస్తారు. తర్వాత పాక్షిక ప్రళయం జరుగుతుంది, తర్వాత సృష్టి మొత్తం మళ్ళీ ఆరంభం చేస్తారు బ్రహ్మదేవుడు, అప్పుడు మళ్ళీ 14 మంది మనువులు వస్తారు. అర్థమైంది మాతాజీ? అర్థమైంది మాతాజీ. ఇప్పుడు అయితే ఈ రోజు మనము అయితే అడుగుతున్నారనమాట మొత్తం ఏంటిదండి, ఆ భాగవద్గీత అయినా భాగవతమైనా అన్ని ప్రశ్నలే. అక్కడ అర్జును అడిగిన ప్రశ్నలకి కృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నారు, ఇక్కడేమో పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలకి శుభదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ 6వ మనువు కాలంలో అండి ఇది జరిగింది మనది బలి మహారాజుది. ఇప్పుడు మనము 7వ మనువు కాలంలో ఉన్నాము. లేదండి ఒక్క నిమిషం, ఇది మొత్తం 7వ మనువు కాలం అండి. ఇప్పుడు మనం జరిగే 7వ మనువు కాలంలోనే ఈ జరిగింది ఈ మొత్తము వామనుడి యొక్క లీల. అయితే ఈ సమయంలో అడుగుతున్నారనమాట, హరే కృష్ణ అండి, ఇది మీరు ఇప్పుడు 15th చాప్టర్ ఓపెన్ చేయండి మాతాజీ. 15th చాప్టర్ స్వర్గాన్ని జయించడం కదా.
ఓకే మాతాజీ. అయితే ఈరోజు మనము 15th చాప్టర్ అండి. అందులో మనము మొదటి శ్లోకంలో చూస్తే అక్కడ ప్రశ్న ఇస్తున్నారన్నమాట. బలి మహారాజు మొత్తము ఆయన చాలా గొప్ప భక్తుడని చెప్తున్నారు కదా, ఆయన గొప్ప భక్తుడైతే మరి ఎందుకు భగవంతుడు ఆయనని బంధించారు? ఆయన అడగగానే ఆయన మూడలుగు నేల ఇచ్చారు కదా, మరి ఎందుకు బంధించారు అని అడుగుతున్నారన్నమాట. ఆ ప్రశ్నతోని మొత్తము ఇప్పుడు మన మొత్తము బలి మహారాజు యొక్క చరిత్ర అనేది మొత్తము స్టార్ట్ అవుతుందన్నమాట. మనకి ఇంతకు ముందు నాకు బలి మహారాజు వామన చరిత్ర తెలుసండి, కానీ నాకు తెలిసింది ఒక్కటే పాయింట్, ఆయన మూడు అడుగుతారు వామన దేవుడు వచ్చి, అవి బలి మహారాజు ఇస్తారు, ఆయన్ని పాతాళంలోకి పంపిస్తారు అని, సుతల లోకంలోకి పంపిస్తారు, అది మాత్రమే తెలుసు. కానీ అసలు భాగవతం ఇంతకుముందు 8th క్యాంటో ఒకసారి చదివామండి మేము, అప్పుడు తెలిసింది అసలు ఇంత ఉందా బలి మహారాజు యొక్క చరిత్ర, ఇంత ఉందా వెనకాల మనకు భూమిక అనేది అనిపిస్తుంది. అది ఒకసారి సుఖదేవ గోస్వామి ఏ విధంగా చెప్పారు అని మనము ఇంతవరకు అన్ని భగవంతుణ్ణి భక్తులు స్తుతించడమే తెలుసుకున్నాము. ఈరోజు కథ రూపంలో తెలుసుకుందాము బలి మహారాజు మళ్ళీ వామనదేవుడు ఈ చరిత్ర. 15వ అధ్యాయంలో మొదటి 1-2 శ్లోకాలను చూద్దామండి ఒకసారి. హరే కృష్ణ. శ్రీరాజోవాచ బలే పదత్రయం భూమే, బలే పదత్రయం భూమే, కస్మాద్దరిర యాదత, కస్మాద్దరిర యాచత, ఏదత్ వేది, ఒక నిమిషం, భూతేశ్వర కృపణవల్, భూతేశ్వర కృపణవల్, లబ్ధార్దోపి బబందతం, లబ్ధార్దోపి బదందనాతం, లబ్ధార్దోపి బబందతం, లబ్ధార్దోపి బబందతం, ఏతత్ వేదితు మిచ్ఛామో, ఏతత్ వేదితు మిచ్ఛామో, మహత్ కౌతూహలం హినః, మహత్ కౌతూహలం హినః, ఎచ్చేజ్ఞర్శ్వర్యస పూర్ణస్య, ఎచ్చేశ్వర, మళ్ళీ ఒకసారి చెప్పండి మాత్రమే, ఎచ్చేశ్వర్యస్య పూర్ణస్య, ఎచ్చేశ్వర్యస పూర్ణస్య, బంధనం చాప్య నాగసః, బంధనం చాప్య నాగసః. ఈ శ్లోకంలో అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజు చెప్తున్నారన్నమాట, దేవదేవుడు సమస్తమునకు అధీశ్వరుడు అయినచో నిర్ధర్మి వలే అతడేలా బలిని మూడడుగుల నేలను యాచించను, తాను అడిగినది పొందినప్పుడుకు అతనిని ఎందులకై బంధించను, ఈ విరుద్ధమైన విషయంలో రహస్యమును తెలుసుకొనవలెనని నేను మిగుల కుతూహలంతో ఉన్నాను అని ఇక్కడ బలి మహారాజు, అది పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారన్నమాట సుఖదేవ గోస్వామి. ఆయన భగవంతుడు ఎందుకు యాచించారు, భగవంతుడికి ఏమి లోటు ఉంటుంది, ఆయనకు అన్నీ ఉన్నాయి కదా, అన్ని లోకాలు ఆయనయే కదా, మరి ఆయన ఎందుకు యాచించాల్సి వచ్చింది, మరి ఆయన యాచించినప్పుడు బలి మహారాజు అవి ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని ఎందుకు బంధించారు అనే ప్రశ్నతోని మనకి ఇప్పుడు మొత్తము బలి మహారాజు చరిత్ర అనేది మొదలవుతుందండి. నెక్స్ట్ శ్లోకము సుఖదేవ గోస్వామి చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారంటే, ఓ రాజా, బలిచక్రవర్తి సమత్ర ఐశ్వర్యమును కోల్పోయి యుద్ధమునందు నిహతుడైనంతట భృగువంశీయుడగు శుక్రాచార్యుడు అతనిని పునర్జీవితుని కావించెను. ఆ కారణంన మహాత్ముడగు బలి శుక్రాచార్యునికి శిష్యుడై తనకున్నదంతయు సమర్పించి శ్రద్ధతో అతని సేవింపదొడగెను అది చెప్తున్నారన్నమాట. ఏ విధంగా ఈ బలి మహారాజు చనిపోయారు, బలి మహారాజు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని శుక్రాచార్యుడు జీవితుణ్ణి చేశారు అనేది ఇక్కడ శుక్రాచార్యుడు చెప్తున్నారన్నమాట. అది ఏ విధంగా జరిగిందంటే, దాని వెనకాల ఉన్న కథ ఏంటి అంటే,
మనము ఇంతకు ముందు ఒకసారి చర్చించాము కదండి, అందులో దేవతలు దానవులు యుద్ధం చేశారు అని. దేవతలు దానవులు ఇద్దరు కూడా ఆ ఏ విధంగా వాళ్ళకు సంధి కుదిరింది అని ప్రశ్నిస్తారు పరీక్షిత్ మహారాజు అంతకు ముందు ఆరవ మనువు కాలంలో. ప్రశ్నించినప్పుడు ఆయన చెప్తారన్నమాట, ఏమంటారు, భగవంతుడే ఆ రూపంలో వచ్చి వాళ్ళిద్దరికీ సంధిని కుదిర్చారు. కుదిర్చినప్పుడు ఆ వాళ్ళిద్దరూ కలిసి సముద్ర మంథనం చేశారు. అయితే ఆ విధంగా భగవంతుడే ఒకసారి ఆ ఏం జరుగుతుంది అంటే, దేవతలు దానవులు ఏ విధంగా ఉన్నారంటే దానవుల శక్తి ఎక్కువగా ఉందన్నమాట. అప్పుడు దేవతలు వాళ్ళని గెలవలేకపోతున్నారు. ఆ సమయంలో ఏం చెయ్యాలి అని వాళ్ళు ఇంతకు ముందు అడుగుతారు, పోయి భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఆ స్వామి, వాళ్ళ యొక్క దానవుల యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళని మేము జయించలేకపోతున్నాము, ఏం చేయాలి, మాకు సహాయం చేయండి అని అడుగుతారన్నమాట. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే, ఎవరైనా ఒకటే, మనము శత్రువుని జయించడమైనా చేయాలి, లేకపోతే ఆ శత్రువుని మనము సంధి చేసుకోవాలి, అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. సంధి చేసుకుంటే ఇంకా ఆయన శత్రువు కాడు నీకు అలాంటప్పుడు అని భగవంతుడు సలహా ఇస్తే, ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్యను కూడా భగవంతుడే కుదురుస్తారన్నమాట. దేవతలకి దానవులకి మధ్యలో ఆయనే సయోధ్యను కుదిర్చి మళ్ళీ ఆ మంతనానికి, సముద్ర మంతనానికి అన్ని విధాల సహాయం చేస్తారు. మందర పర్వతాన్ని కూర్మావతారం ఎత్తుతాడు, మళ్ళీ ఆయన వాసుకి సర్పాన్ని తీసుకొచ్చి అన్ని విధాలుగా సహాయం చేసి భగవంతుడే దేవదానవుల అది సముద్ర మంతనాన్ని చేపిస్తారన్నమాట. చేపించినప్పుడు ఏం జరుగుతుంది, అందులోంచి చాలా వస్తాయి బయటికి, అవన్నీ కూడా దేవతలు దానవులు సమంగా పంచుకుంటారు. కానీ చివరికి ఏమొస్తుందండి, అమృతం వస్తుంది. అమృతం వస్తే భగవంతుడు ఏం చేస్తారు, ఈ దానవులకి అమృతం తీసుకునే అర్హత లేదు అని చెప్పి మొత్తం అమృతాన్ని దానవులకి ఇవ్వకుండా మోహినీమూర్తి రూపంలో మొత్తం దేవతలకే ఇస్తారు మొత్తం అమృతాన్ని. అప్పుడు ఏం జరుగుతుంది, అది తెలిసిపోతుంది దానవులకి చివరిలో, మా మోహినీమూర్తి మమ్మల్ని మోసం చేసింది అని. తర్వాత మొత్తం దానవులకు అర్థమైపోతుంది విషయం అంతా, మమ్మల్ని మోసం చేశారు అని. అప్పుడు ఏం చేస్తారంటే, చాలా అధికమైన క్రోధంలో ఈ దానవులు దేవతల మీదకి యుద్ధానికి వస్తారు. వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటారన్నమాట. యుద్ధం చేస్తూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు ఇంకా యుద్ధము, వాళ్ళ దగ్గర అమృతం ఉన్నా కానీ వాళ్ళు యుద్ధం చేయలేకపోతారన్నమాట. ఎందుకంటే అంత కోపంతోని కక్షతోని చేస్తున్నారు దానవులు యుద్ధం. ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి భగవంతుడి సహాయాన్ని తీసుకుంటారు దేవతలు. విష్ణుమూర్తిని సహాయం అడిగితే ఆయన కూడా సహాయం చేస్తారు. ఇంకా ఆయన సహాయం తీసుకొని ఆయన యుద్ధం చేస్తూ ఉంటే దానవులు దానవుల్ని మొత్తం దేవతలు ఓడిస్తారన్నమాట. ఓడించి వాళ్ళ రాజు ఎవరండి, అప్పుడు బలి మహారాజు. బలి మహారాజుని సంహరిస్తారు. సంహరించినప్పుడు ఆయన మొత్తం దేహమంతా కూడా చెల్లా చెదురుగా అట్లా పడిపోతుంది. పడిపోయినప్పుడు దానవులు బాధపడుతూ ఉంటే అక్కడికి నారద మహాముని వస్తారన్నమాట. నారద మహాముని వచ్చి ఏం చెప్తారంటే, మీ రాజు చనిపోయారని మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీ గురువు ఉన్నాడు కదా శుక్రాచార్యుడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయనకి మంత్ర సంజీవిని విద్య తెలుసు కదా, ఆయననే మీ రాజుని బ్రతికిస్తారని చెప్తే, వాళ్ళు మొత్తం దానవులు వాళ్ళ రాజు యొక్క శరీర భాగాలన్నింటినీ వెతికి మొత్తం శుక్రాచార్యుడి దగ్గరికి తీసుకెళ్తారన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు మూడో శ్లోకంలో, శుక్రాచార్యుడు అతన్ని పునర్జీవితుణ్ణి కావించిన ఆ విధంగా శుక్రాచార్యుడు ఆయన్ని పునర్జీవితుణ్ణి కావించారన్నమాట. ఆ విధంగా శుక్రాచార్యుడు ఏ విధంగా మరి ఆయనకి మంత్ర సంజీవిని విద్య తెలిసింది, ఆయన ఏ విధంగా ఇది చేయగలిగారు అనేది దానికి కూడా ఒక కథ ఉందన్నమాట. శుక్రాచార్యుడు ఇంతకు ముందు ఒకసారి ఆయన దేవతలకి బృహస్పతి ఏమో గురువు, అయితే దానవుల గురువు ఎవరండి, శుక్రాచార్యుడు. అయితే ఒకసారి దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతుంటే ఆ సమయంలో దానవులు చాలా వీక్గా ఉన్నారన్నమాట, ఆ దేవతలేమో చాలా స్ట్రాంగ్గా ఉండి యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే శుక్రాచార్యుడు, మీరు కొంతకాలము యుద్ధం ఆపి మా తండ్రి గారు భృగు మహర్షి అంటే ఎవరండి, భృగు మహర్షి ఎవరి గురించి ఎవరికైనా తెలుసా మాతాజీ? హరే కృష్ణ.
భృగుమహర్షి మాతాజీ మనకు ప్రళయం వచ్చినప్పుడు కూడా వారు నశించకుండా అవును అది ఆయన గురించి ఏమైనా తెలుసా మీకు స్టోరీ లేదు మాతాజీ తెలియదు మాతాజీ మీకు తెలియదు మాతాజీ మంజువాణి మాతాజీ హరే కృష్ణ ఏం లేదు మాతాజీ ఎందుకు అడుగుతున్నానంటే ఎవరన్నా పాపం నిద్రపోతే లేస్తారని క్వశ్చన్ అడుగుతున్నా పలుకుతారు కదా కరెక్టే మాతాజీ మేమే నిద్రపోతున్నాం అందుకని అడిగాను మాతాజీ అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆయన మీరు వెళ్ళండి మా తండ్రి గారి ఆశ్రమంలో మీరు ఉండండి నేను వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాను తపస్సు చేసి వచ్చి ఆ మృత సంజీవిని విద్యను నేర్చుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అందరినీ రక్షిస్తాను యుద్ధంలో ఎవరు చనిపోయినా మిమ్మల్ని అందరినీ నేను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్తారు అని చెప్పి ఆయన వాళ్ళందరినీ భృగు మహర్షి ఆశ్రమంలో ఉంచి ఆయన వెళ్ళిపోతారనమాట తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళందరికీ తెలిసిపోతుంది దేవతలకి వాళ్ళకి కూడా అన్ని శక్తులు ఉన్నాయి కదండి వాళ్ళందరికీ తెలుస్తుంది ఇంద్రుడు ఏం చేస్తారంటే శుక్రాచార్యుడు ఎట్లయినా కానీ తపస్సు చేస్తారు ఆయన నిష్ఠగా చేస్తారు ఆయన ఆ సంజీవిని విద్యను నేర్చుకుని వస్తారని ఏం చేస్తారంటే శుక్రాచార్యుడి దగ్గరికి వాళ్ళ కుమార్తెని పంపిస్తారనమాట కుమార్తె పేరు ఏదో ఉందండి ఆ కుమార్తె పేరు జయంతిని పంపిస్తారనమాట పంపిస్తే శుక్రాచార్యుడు చాలా తెలివి గల వాళ్ళని ఆయనకి చాలా ఇంద్రియ నిగ్రహం కూడా ఉంది ఆయన అసలు చెలించరనమాట ఆయన చాలా నిష్ఠగా తపస్సు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏం చేస్తారండి ఆ సమయంలో శుక్రాచార్యుడు వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ భృగు మహర్షి ఆశ్రమంలో ఉన్నారు మొత్తం అసురులు అని అక్కడికి అసురుల దగ్గరికి వెళ్తారనమాట యుద్ధం చేయడానికి దేవతలు అసురులు నిరాకరించినా కానీ వాళ్ళు యుద్ధము చేయడానికి అక్కడ ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఇక్కడేమో శుక్రాచార్యుడు తపస్సు చేస్తూ ఉంటే ఇంకా ఆయన నిష్ఠగా 1000 సంవత్సరాలు తపస్సు చేసి తర్వాత ఆ శివుడి ద్వారా వరాన్ని పొందుతారనమాట మంత్ర సంజీవిని విద్యను పొందుతారు మొత్తం అది పూర్తయిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతారు ఒక ఆమె సహా ఆయనకు సేవ చేస్తుంది కదా ఇంద్రుడి యొక్క కుమార్తె జయంతిని అడుగుతారు ఎవరమ్మా నువ్వు ఇంతకాలం నాకు సేవ చేస్తున్నావు ఏం ఆశించకుండా ఏం కావాలి నీకేమైనా వరం కావాలంటే కోరుకో అని అడుగుతారు అప్పుడు ఆమె ఏమంటుందంటే నాకేం అవసరం లేదు మీరు నా భర్తగా 10 సంవత్సరాలు నాతో పాటు ఉండండి చాలు అని అడుగుతుంది అప్పుడు ఏం చేస్తారు శుక్రాచార్యుడు సరే అయితే మరి నువ్వు ఇంతకాలం నాకు సేవ చేసావు నాకు నువ్వు ఇదే కావాలని అడిగావు కాబట్టి నేను నీకు ఇస్తాను అని చెప్తారన్నమాట అయితే వాళ్ళకి 1000 సంవత్సరాలు అంటేనే ఆయనకు లెక్కలేదు మీరు కాసేపు అక్కడ ఉండండి నేను ఇట్లా బయటికి వెళ్ళొస్తా అన్నంత ఈజీగా చెప్పారనమాట అంటే ఇంకా 10 సంవత్సరాలు అంటే వాళ్ళకు ఒక పెద్ద విషయం కాదనమాట అది చాలా తక్కువ సమయం వాళ్ళకి అక్కడనేమో ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత శుక్రాచార్యుడేమో ఇక్కడ జయంతితో ఉంటున్నారు అక్కడనేమో ఆ ఇంకా రాలేదు కదా శుక్రాచార్యుడు అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే శుక్రాచార్యుడి రూపంలో బృహస్పతి దేవతల గురువు బృహస్పతి అక్కడికి వెళ్ళి దానవుల దగ్గర ఉంటారనమాట దానవుల దగ్గర ఉన్నప్పుడు ఇంకా శుక్రాచార్యుల్లాగానే వాళ్ళతో ఉంటారు ఆ 10 సంవత్సరాలు ఇక్కడనేమో శుక్రాచార్యుడు మొత్తం జయంతికి మాట ఇచ్చారు కదా 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి తర్వాత అక్కడికి వెళ్తారు శిష్యుల దగ్గరికి నా శిష్యులు ఎదురు చూస్తుంటారు తొందరగా వెళ్ళాలి అని వెళ్తారు అయితే శుక్రాచార్యుని చూశాక వాళ్ళు ఏమంటారంటే అక్కడ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఒక శుక్రాచార్యుడు అక్కడ ఒక శుక్రాచార్యుడు అంటే మన సినిమాల్లో చూస్తాం కదా ఆ విధంగా అనమాట అయితే వాళ్ళు ఏమంటారంటే మా శుక్రాచార్యుడు ఈయనే ఆయన మాకు 1000 సంవత్సరాలలో తిరిగి వస్తారని చెప్పారు కరెక్ట్ గా వచ్చారు మీరు లేటుగా వచ్చారు మీరు కాదు మా గురువు అంటారు ఆ విధంగా మొత్తం వాదిస్తారనమాట గురు శిష్యులు మొత్తం వాదన జరుగుతుంది అప్పుడు శుక్రాచార్యుడికి బాగా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చి మీరు శిష్యులు మూర్ఖులు మీరు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఎంత చెప్పినా వేస్ట్ అని మీరు అధోగతి పాలవుతారని శపిస్తారు క్షపించగానే అప్పుడు బృహస్పతి శుక్రాచార్యుడి రూపం నుంచి ఆయన నిజ రూపంలోకి వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఈ శిష్యులు ఏం చేస్తారు బాగా ఆయన ఇంకా ఆయన కోపం వచ్చింది గురువు కానీ గురువు వెంట వెళ్తారనమాట గురువుని బ్రతిమాలుదామని కానీ గురువు ఒప్పుకోరు గురువు ఇంకా శిష్యుల మధ్యలో ఆ విధంగా అట్లనే అది ఉండిపోతుంది వాళ్ళిద్దరి మధ్యలో అట్లా డిఫరెన్స్ ఉండిపోతుంది ఆ డిఫరెన్స్ ఉన్నా కానీ ఆ సమయంలో ఏం జరిగిందండి బలి మహారాజుని అన్ని
బాడీ పార్ట్స్ విడిపోయే విధంగా పాప ఆయన చనిపోయారు కదా. అప్పుడు వాళ్ళు వెళ్ళి శిష్యులందరూ అడుగుతారు. అడిగినప్పుడు సరే ఎంతైనా నా శిష్యులే కదా గురువు యొక్క ప్రేమతోని అప్పుడు బలి మహారాజుని బ్రతికిస్తారన్నమాట. అందుకని ఇంకా శుక్రాచార్యుడికి దేవతలంటే కోపం, ఇంకా బృహస్పతి అంటే పర్సనల్ గా కోపం ఉందండి. ఎందుకంటే ఆ బృహస్పతికి శుక్రాచార్యుడికి ఇద్దరికి కూడా గురువు ఎవరు అంటే అంగీర మహాముని. అంగీర మహాముని ఈ బృహస్పతి యొక్క తండ్రి గారు అన్నమాట. అయితే వాళ్ళిద్దరూ ఆయన దగ్గర శిష్యులుగా ఉండి నేర్చుకుంటున్నారు విద్యని. అప్పుడు శుక్రాచార్యుడికి ఏమనిపిస్తుందంటే ఆయనకు అనిపిస్తుంది అంగీర మహాముని ఆయన పుత్రుడి పట్ల కొంచెము పార్షియాలిటీ చూపిస్తున్నారు, పక్షపాతం చూపిస్తున్నారు అని ఆయనకు అనిపిస్తుంది. అనిపించి ఆయన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయి ఆయన గౌతమ మహర్షి దగ్గరికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళి ఇంకా ఆయన విద్యని నేర్చుకుంటూ ఉంటారు. అంత సమయంలో బృహస్పతి ఏం చేస్తారంటే శివుడి కోసం తపస్సు చేస్తారు. తపస్సు చేసి ఆయన ఆశీర్వాదంతో ఆయన దేవతల గురువు అవుతారు. అప్పుడు శుక్రాచార్యుడికి కోపం వస్తుంది, ఇంకా నేను అవ్వాలనుకున్నాను దేవతల గురువుని, నువ్వైపోయావా అని ఆయన ఏం చేస్తారు, అయితే నువ్వు దేవతల గురువు అయ్యావు కదా అందుకని నేను దానవులకు గురువు అవుతానని ఆయన దానవులకు గురువుగా ఉన్నారనమాట అప్పటి నుంచి. అందుకని శుక్రాచార్యుడికి బృహస్పతి అన్నా దేవతలన్నా చాలా కోపం. ఇంకా శుక్రాచార్యుడికి భగవంతుడన్నా కోపమే. అదెందుకంటే అప్పుడు ఇందాక మనం చర్చించాం కదండి, శుక్రాచార్యుడు 1000 సంవత్సరాలు మంత్ర సంజీవిని కోసం వెళ్ళారు కదా. ఆ వెళ్ళినప్పుడు మొత్తము దేవతలు మొత్తం వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేయాలని ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు అప్పుడు భృగు మహర్షి ఆశ్రమంలో ఉంటారు. అయితే ఆ రాక్షసులు ఏం చేస్తారంటే మా గురువు మమ్మల్ని మాతో మీతో యుద్ధం చేయొద్దన్నారు అని చెప్పి అందరు కూడా వాళ్ళ మాత దగ్గరికి వెళ్తారు అనమాట. శుక్రాచార్యుడు మాత భృగు మహర్షి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకుంటారు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే మీ అందరినీ నేను రక్షిస్తానని చెప్పి ఆమె మంత్రశక్తితోని ఆ ఇంద్రుడు వస్తున్నారు కదా, దేవతలందరూ వచ్చారు కదా యుద్ధానికి, ఆ ఇంద్రుణ్ణి మంత్రశక్తితోని ఒక రాయిలాగా మార్చేస్తుంది అనమాట, కదలకుండా అలా ఉండిపోయే విధంగా చేస్తుంది. అప్పుడు దేవతలందరూ వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మా రాజు పరిస్థితిలా అయిపోయిందండి, ఇంద్రుడి పరిస్థితి, మీరే సహాయం చేయాలి స్వామి అని అడుగుతారు. అప్పుడు ఆయన వస్తారు, వచ్చి ఇంద్రుడితో అంటారనమాట, ఆయన అమ్మ నీ శరీరాన్ని కదా రాయిలాగా చేసింది, శరీరం కదలలేదు కానీ నీ ఆత్మకేమైంది, నువ్వు బయటకు వచ్చేసి నువ్వు నాలో ఉండు అని చెప్తారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఇంద్రుడు బయటకు వచ్చేసి ఆత్మ భగవంతుల్లో ఉంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆమె కోపం వస్తుంది, ఏం చేస్తుందంటే నేను నా మంత్రశక్తిని ఉపయోగిస్తే మీరిద్దరు కూడా దాన్ని తట్టుకోలేరు అని ఇంకొక మంత్రశక్తి ఉపయోగించాలని చూస్తుంది అనమాట. అప్పట్లో వాళ్ళకి అంత శక్తి ఉండేది ప్రతి ఒక్కళ్ళకి కూడా, వాళ్ళు తపస్సు అయినా మంత్రశక్తి అయినా ధ్యానమైనా అంత శ్రద్ధగా చేసేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా అంత శక్తివంతులుగా ఉండేవాళ్ళు అప్పట్లో. అయితే ఆమె అలా చేస్తుంటే మీరేంది స్వామి అలా సైలెంట్ గా ఉంటారు, ఆమెను వధించండి అంటారు. అంటే ఆమె కొంచెం స్త్రీ కదా, నేను ఎలా వధించాలి అంటే ఆమె స్త్రీ అయినా కానీ ఆమె చేసేది అది భగవంతుడికే ఆమె ఇట్లా ఆపోజిట్ గా చేస్తుంది వ్యతిరేకంగా, ఎలా అయినా మీరు ఆమెని వధించాలి అని అడుగుతారు. అయితే సరే అని భగవంతుడు అప్పుడు ఆమెని వధిస్తారనమాట. అయితే వధించినప్పుడు ఆయనకు ముందే తెలుసు, వధిస్తారు. వధించిన తర్వాత ఏం చేస్తారంటే భృగు మహర్షి వచ్చి ఆమె భార్యని మళ్ళీ మంత్రశక్తితో బ్రతికిస్తారు. అంటే భగవంతుడికి ముందే తెలుసు నేను వధించినా గానీ మళ్ళీ భృగు మహర్షి బ్రతికిస్తారు అని. కానీ శుక్రాచార్యుడికి తెలిసిపోతుంది ఇలా విష్ణుమూర్తి వచ్చి మా అమ్మని సంహరించారు అని, ఆయనకి భగవంతుడు అంటే కూడా కోపం అనమాట. అందరూ అంటే కోపం ఇప్పుడు శుక్రాచార్యుడికి. అది ఎందుకంటే మనకి లాస్ట్ లో శుక్రాచార్యుడికి ఎందుకు భగవంతుడు అంటే కోపం, ఎందుకు దేవతలంటే కోపం అనేది మనకి లాస్ట్ లో అనిపిస్తుంది. ఆ విషయము అక్కడ అవసరం అవుతుంది అనమాట, అందుకే అది మనం ఇక్కడే చర్చించాము. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఆయన మంత్ర సంజీవిని విద్యతోని బలి మహారాజు చనిపోతే ఆయన్ని బ్రతికించారు. బ్రతికించాక ఏం చేస్తున్నారంటే ఆయన ఇంకా బలి మహారాజు అనుకుంటున్నారు, ఇంతకు ముందంటే మేము తెలియక తప్పు చేశాము, గురుదేవ మమ్మల్ని మీరే రక్షించాలని అందరు ఇంకా శుక్రాచార్యుని వేడుకుంటారనమాట. వేడుకున్న తర్వాత 4వ శ్లోకంలో ఏం జరుగుతుందండి, ఇంకా అప్పుడు ఇంద్ర రాజ్యమును జయింపగోరిన బలి చక్రవర్తి
పట్ల మిగుల ప్రసన్నులైన భృగువంశీయులకు బ్రాహ్మణులు అతన్ని పవిత్రుని చేసి యథావిధిగా మహాభిషక్తుని కావించిన పిమ్మట విశ్వది యజ్ఞంను నియుక్తిని కావించిరి. ఆ సమయంలో ఏం జరిగిందండి, ఇంద్రుడి రాజ్యంని జయించాలి అని అనుకున్నారు బరిచక్రవర్తి, కానీ ఆయన జయించలేకపోయారు. అందుకని ఈ మొత్తం ఏం చేశారండి, ఈ భృగువంశీయులైన బ్రాహ్మణులు అంటే శుక్రాచార్యుడితో సహా అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఏం చేశారంటే, ఎలా ఆయన బలిచక్రవర్తిని మళ్ళీ ఇంద్రరాజ్యాన్ని జయించేటట్టు చెయ్యాలి చెయ్యాలి అంటే వాళ్ళు ఒక యజ్ఞాన్ని తలబెట్టారనమాట. ఆ యజ్ఞం ఏంటిదంటే విశ్వజిత్ యజ్ఞం. ఆ విశ్వజిత్ యజ్ఞం అనేది చాలా పవర్ఫుల్ యజ్ఞం అనమాట. ఆ యజ్ఞాన్ని చెయ్యాలి, అది చేస్తే మనము మళ్ళీ ఇంద్రుణ్ణి ఆ ఇంద్ర పదవిలో బలి మహారాజుని ఎలా అయినా కూర్చోబెట్టచ్చు అని వాళ్ళందరూ కలిసి ఆ విధంగా అనుకుంటారు. అయితే ఆ యజ్ఞం ఎలా జరిగిందంట, హవిస్సును యజ్ఞాగ్నిలో హతము చేయగా స్వర్ణముతోనూ పట్టుతోనూ కప్పబడిన దివ్య రథము అగ్ని నుండి బయల్వడెను. ఇంద్ర అశ్వములను పోలిన పసుపు వన్య గుర్ణములు సింహచిహ్నితమగు ధ్వజము కూడా బయల్వెడినవి. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ విశ్వజిత్ యజ్ఞము అనేది సామాన్యమైన యజ్ఞం కాదండి, అది చాలా కష్టమైన యజ్ఞం అనమాట. కానీ ఆ యజ్ఞాన్ని ఎందుకు చేయాలనుకున్నారంటే, ఆ మొత్తము వీళ్ళు భృగువంశీలైన బ్రాహ్మణులు ఎందుకు చేసి బలి మహారాజుని ఇంద్ర పదవిలోకి తీసుకెళ్లాలనుకున్నారంటే, ఎవరైనా ఇంద్ర పదవిలోకి వెళ్ళాలి అంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి. ఒక్క అశ్వమేధ యజ్ఞం చేయడమే చాలా కష్టం, దానికి చాలా సమయం తీసుకుంటుంది అనమాట. అలాంటి 100 యజ్ఞాలు చేయాలంటే అది చాలా సమయం పడుతుంది అని వాళ్ళు ఏం చేశారంటే, షార్ట్ కట్ మెథడ్ ఇది విశ్వజిత్ యజ్ఞం అనేది. ఒకసారి విశ్వజిత్ యజ్ఞం చేసి దాంట్లో సఫలమైతే ఆ విధంగా కూడా ఆయన అని ఇంద్ర పదవిలో ఆయన ఆశీర్వాదం చేయొచ్చు. అందుకని ఆ విశ్వజిత్ యజ్ఞాన్ని చేయడం ప్రారంభించారు. కానీ ఆ యజ్ఞము దాన్ని చేయాల్సిన తపస్సు కానీ అందులో చేసే హవిస్సులు కానీ చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ వాళ్ళందరూ కలిసి పట్టుదలతోని దాన్ని సాధించారు. సాధించిన తర్వాత ఏం జరిగిందంట, ఆ యజ్ఞాగ్నిలో అన్ని వాళ్ళు వెయ్యగా అన్ని యజ్ఞాగ్నిలో హవిస్సులన్నీ వేశారు. వేసినప్పుడు ఏం జరిగిందంట, స్వర్ణంతో పట్టుతో కప్పబడిన దివ్య రథం వచ్చిందంట అగ్ని నుంచి. అగ్ని నుంచి ఎలాంటి దివ్య రథము, అది ఇంద్రుడి దగ్గర ఎంత దివ్య రథం ఉంటుందో అలాంటి దివ్య రథం. అది ఎలా ఉందంట, స్వర్ణంతో తయారు చేయబడింది, పట్టు వస్త్రాలతో చుట్టబడి ఉన్నదంట ఆ రథము. అలాంటి రథం వచ్చిందంట. ఇంకా ఇంద్ర అశ్వాలను పోలిన అశ్వాలు ఏ విధంగా ఉన్నాయండి, ఆ అశ్వము అశ్వాలన్నీ పసుపు వర్ణంలో గోల్డెన్ కలర్ లో మెరిసిపోతున్నాయి అనమాట. అలాంటి అశ్వాలు కూడా బయటకు వచ్చాయి. ఇంకా ఒక ధ్వజం వచ్చిందంట, ఆ ధ్వజం మీద ఆ సింహం యొక్క చిత్రం అనేది ఉంది. అంటే సింహము అంటే నిన్ననే మనం చర్చించాము కదా, సింహం అనేది కోపానికి సింబల్ అనమాట. ఆ విధంగా చిహ్నితమైన ధ్వజం కూడా వచ్చింది. ఆ అగ్నిలోంచి అవన్నీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంట, ఒక స్వర్ణ ధనస్సు రెండు అక్షయ తూణీరములు ఒక స్వర్ణ ధనుస్సు కూడా వచ్చింది. మళ్ళీ అక్షయ తూణీరములు అంటే, తూణీరము అంటే ఇప్పుడు ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు విలువిద్య చేసేటప్పుడు అవి ఉంటాయి కదండి, అంటే బాణాలు పెట్టుకునేది ఇలా రౌండ్ గా వెనకాల ఇక్కడ తగిలించుకుంటారు కదా భుజం మీద, దాన్ని తూణీరము అంటారు. ఆ తూణీరము ఏ విధంగా ఉంది అంటే అక్షయ తూణీరములు అంట. అక్షయం అంటే ఎప్పటికీ క్షయం కానిది, అంటే ఎప్పటికీ అయిపోవు, నశించవు, ఎప్పటికీ అన్ని తీసినా గాని బాణాలు ఇంకా అలా వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక తూణీరం కూడా వచ్చిందంట, ఒక దివ్య కవచం కూడా యజ్ఞంలోంచి బయటికి వచ్చింది. ఆ సమయంలో ఆ విధంగా అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఏం జరిగింది, బలి పితామహుడు ప్రహ్లాదుడు అతనికి ఎన్నడూ వాడని పూలమాలను వసగా శుక్రాచార్యుడు శంఖాన్ని వసగెను. ఆ విధంగా యజ్ఞం చేశారు. యజ్ఞం చేసినప్పుడు మనకు ఆయనకి ఆ యజ్ఞంలోంచి అవన్నీ కూడా వచ్చాయన్నమాట. అంటే ఇంద్రుడితోని ఇంద్రుని జయించాలంటే ఇంద్రుడి దగ్గర ఉండేలాంటివన్నీ అంతకంటే గొప్పవన్నీ ఆయన ఆ యజ్ఞంలోంచి మొత్తం అన్ని పొందారు. పొందిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చారండి, బలిచక్రవర్తి యొక్క తాతగారు ఎవరండి, ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ ఎక్కడ ఉంటారంటే, ఎప్పుడు భగవంతుడి యొక్క వైకుంఠ ధామంలో ఆయన నిత్య పార్షదులుగా ఉంటారనమాట. అక్కడి నుంచి వచ్చారు ఆయన మనవడికి సహాయం చేయాలి, ఆయన్ని ఆశీర్వదించాలి అని.
ఆశీర్వదించడానికి వచ్చేటప్పుడు ఏం చేశారు, ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదా. ఆయన ఏం తీసుకొచ్చారంటే భగవంతుడు వేసుకున్న మాలని, ప్రసాద మాలని తీసుకొచ్చారు. అంటే భగవంతుడు వేసుకోగా తీసిన మాలని తీసుకొచ్చి బలి మహారాజుకు వేశారనమాట. అంటే వైకుంఠధామంలో ఇంతకుముందు మనం చాలాసార్లు చర్చించాం కదా, వైకుంఠధామంలో ఏది కూడా నశించదు, ఎన్ని రోజులైనా ఎప్పుడు అదే విధంగా ఉంటుంది. అలాంటి ఒక పూల మాలని, భగవంతుడు ధరించిన మాలని తీసుకొచ్చి ప్రహ్లాద్ మహారాజు ధ్రువ మహారాజుకి వేశారనమాట. తర్వాత ఆయన గురువు శుక్రాచార్యుడేమో ఒక దివ్యమైన శంఖాన్ని బహుకరించారు. తర్వాత ఏం జరిగింది 7వ శ్లోకంలో అంటే, బ్రాహ్మణుల ఉపదేశానుసారము ప్రత్యేకము యజ్ఞము నిర్వహించి వారి అనుగ్రహం చే సమస్త యుద్ధ సంభారములను పొందినంతటా బలి ఆ మహనీయులకు ప్రదక్షిణం చేసి నమస్కరించెను. అతడు ప్రహ్లాదుని కూడా వందనం చేసెను. బ్రాహ్మణులు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా యజ్ఞాన్ని పూర్తి చేశారు. అందుకని భక్తులు యొక్క ఆశీర్వాదం దొరికినా, బ్రాహ్మణుల ఆశీర్వాదం దొరికినా గానీ మనము మనం చేయాలనుకున్న ఆ పని సులభంగా పూర్తి చేయొచ్చు అనమాట. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ బంధువులు, బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాళ్ళు కాదండి, ఆ శుద్ధ బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు. శుద్ధ బ్రాహ్మణులైనా శుద్ధ వైష్ణవులైనా కానీ ఎవరైనా మన వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆయన ఆ విధంగా వాళ్ళ ఆశీర్వాదంతో అన్ని పొందారు. పొందిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ ఆ మహనీయులకు ప్రదక్షిణ చేసి నమస్కరించారు. విధంగా థ్యాంక్స్ అని చెప్పి ఇలా వదిలేయలేదు, అందరికీ బ్రాహ్మణులకి ప్రదక్షిణ చేశారంట. ప్రదక్షిణ చేసి వాళ్ళందరినీ నమస్కరించి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలిపిన తర్వాత ఇంకా అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా వందనం చేశారు. వందనం చేసి ఏం అడుగుతున్నారో చూద్దాం ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో. ఆ ప్రహ్లాద్ మహారాజ్ని పోయి అడిగినప్పుడు ఆయన ఎవరండి ప్రహ్లాద్ మహారాజ్, గొప్ప భక్తుడు. ఆయన వెళ్ళి ఆయన అడుగుతున్నారనమాట, ఇప్పుడు మా ఆయన ఎక్కడ ఉన్నారు, మొత్తం అందరు అసురులే అక్కడ ఉన్న వాళ్ళందరూ. మామూలుగా అసురుతో ఉంటే ఎలా ఉంటుందండి, ఆయన యొక్క ఉద్దేశమే దేవతల్ని జయించాలి, మొత్తము ఇంద్ర పదవిని చేపట్టాలి అని ఉంది. కానీ అసురుల సాంగత్యంలో ఉండి వాళ్లతోనే ఉంటే ఏమనిపిస్తుంది, ఆయన అనుకునేదే కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. నాకు మొత్తం అన్ని నాకే కావాలి, ఇంద్ర పదవి కావాలి, స్వర్గం కావాలి, లోకంలో ఉన్నాయని నాకే కావాలనిపిస్తుంది. అవే అసురుల లక్షణాలు అనమాట. ఇప్పుడు భూమిలో ఈ భూలోకంలో ప్రతి ఒక్కళ్ళకి అలాంటి అసురు లక్షణాలే ఉన్నాయని, అన్ని నాకే కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఒక భగవంతుడి భక్తుడి యొక్క సాంగత్యాన్ని పొందారనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్తారు నీకు ఏది కావాలి, నీకు ఏది మంచిది, నీకు ఏది అవసరం, నీకు ఏది అవసరం లేదు. అదే విధంగా ఆ ప్రహ్లాద్ మహారాజు కూడా గొప్ప భక్తుడు కదా, ఆయనకి ఉపదేశం ఇస్తారు, ఏం చెయ్యాలి అనేది నెక్స్ట్ చెప్తారు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడారనమాట. అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు రాక్షసుల రాజువి, రాక్షసుల రాజుగా నీ కర్తవ్యం ఏంటిదో నువ్వు అది నువ్వు నిర్వర్తించు, నువ్వు వాళ్ళందరినీ ఉద్ధరించాల్సిన బాధ్యత నీది, అందుకని నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వహించు, నువ్వేమి ఆ ఇంద్రుడు దేవుడు అని ఆయనని వదిలేయాల్సిన అవసరం ఏం లేదు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తారన్నమాట. తర్వాత బలి మహారాజు ఏం చేశారంట, పిమ్మట బలి శుక్రాచార్యుడు ఒసగినట్టు దివ్య రథము పూలమాలలచే అలంకృతుడై ఖడ్గమును ధనస్సును తూలీనములను ధరించెను. కర్ణములయందు మకరకుండములు హస్తములయందు స్వర్ణ కంకణములను దాచిన అతడు రథాసీనుడైనంతట పూజనీయాగ్ని వలె శోభించెను. ఇంకా ఆయన చెప్తున్నారు ఏ విధంగా ఉన్నారని, ఇదంతా శుక్రాచార్యుడు వర్ణిస్తున్నారనమాట. అవన్నీ పొందాడు, అవన్నీ ఇంకా స్వీకరించాడు. తర్వాత ఆయన అలంకృతుడయ్యారనమాట. ఎందుకు, అక్కడ ఆయన ఎవరి దగ్గరికి వెళ్తున్నారండి, దేవతలతోని యుద్ధం చేయడానికి స్వర్గానికి వెళ్తున్నాడు. ఆ విధంగా అక్కడ వాళ్ళు ఏ విధంగా ఉంటారండి, ఆ విధంగా ఆయన కూడా గొప్పగా మొత్తము అలంకరించుకున్నారు. అలంకరించుకొని చేతులకి కంకణాలని, చెవులకేమో మకరకుండలాలని అన్నిటినీ ధరించి ఆ అగ్నిలోంచి వచ్చిన రథాన్ని, దివ్య అశ్వాల్ని, మళ్ళీ ధనస్సుని, తూనీరాన్ని అన్నిటినీ తీసుకున్నాడు. తీసుకొని ఇంకా స్వర్గం మీదకి దండెత్తడానికి బయలుదేరారు అనమాట. అప్పుడు ఏం జరిగింది, ఐశ్వర్యము హరే కృష్ణ అండి, వినపడుతుందండి? ఓకే మాతాజీ, వినిపిస్తుంది మాతాజీ.
నెక్స్ట్ ఐశ్వర్యము బలము సౌందర్యం నందు తనతో సమానులైన వాడు ఆకాశమును మృంగివేయునట్లుగాను దిక్కులను తమ దృష్టితే దగ్ధము వనరించునట్లుగాను గోచరించుచున్నారు. అగు అసురుల నాయకులు అసురుల సైన్యము కూడిన వాడే బలిచక్రవర్తి ఐశ్వర్యపూర్ణమగు ఇంద్రపురికి బయలుదేరను. నిజమునకు అతడు సమస్త జగత్తును కంపింపజేయునట్లు కనిపించను. ఏ విధంగా అండి, యజ్ఞం చేశారు, యజ్ఞంలో వాళ్ళు అనుకున్న ఫలితాన్ని కూడా పొందారు వాళ్ళందరూ. ఆ ఫలితం పొందంగానే ఇంకా వాళ్ళకి ఎన్నో రెట్లు, వాళ్ళ గురువు వాళ్ళతోనే ఉన్నారు, వాళ్ళ గురువు వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం కూడా చేస్తున్నారు అన్నమాట. ఆ విధంగా అన్ని విధాలుగా సహాయం చేస్తుంటే అసురులు కానీ ఈ అసురుల నాయకులు మళ్ళీ వాళ్ళ అందరు అసురులు బలిమారస్తు పాటుగా వాళ్ళందరూ కూడా ఎంతో శక్తివంతులుగా అయిపోయారనమాట. అంత ఎంతో శక్తి అనేది వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ ఫేస్ ఫీచర్స్ లో అన్నిట్లో అర్థమవుతుంది. ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారంటే మొత్తము సమస్త జగత్తునే వీళ్ళు కంపింపజేస్తారా ఏమైనా అనేది అలా అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా అనిపిస్తుంది, మొత్తం సమస్త జగత్తును వీళ్ళు ఏమన్నా కంపింపజేస్తారా ఏంటి అనే విధంగా అంత గొప్ప శక్తివంతులుగా ఉన్నారు వాళ్ళందరూ. తర్వాత ఇంద్రపురి అత్యంత మనోహరమగు నందనాది ఉప ఉద్యానవనాలచే నిండి ఉండెను. పుష్ప ఫల పత్ర భారముచే అచటనున్న అమర వృక్షముల శాఖలు క్రిందకు వంగి ఉండెను. కూయుచున్న పక్షుల జంటలు గానము చేయు మధుపములతో ఆ ఉద్యానవనములు నిండి ఉన్నవి. వాతావరణం అంతయు దివ్యముగా ఉండెను. ఇంకా చెప్తున్నారనమాట, ఇది మనకి ఒక టెస్ట్ అనమాట. మనం ఎవరైనా కానీ భగవంతుడి ధామానికి వెళ్ళే అర్హత మనం పొందామనుకోండి, భగవంతుడి ధామానికి వెళ్ళే అర్హత పొంది ఆ ధామానికి వెళ్తూ ఉంటే మధ్యలో దారిలో మనకి భౌతిక లోకాల్లోనే ఒక లోకం అండి స్వర్గలోకం కూడా. ఈ స్వర్గలోకాలు ఉన్నత లోకాలు అన్ని కనిపిస్తాయంట, అక్కడి నుంచే తీసుకుని వెళ్తారంట మనని భగవంతుడి ధామానికి వెళ్ళినప్పుడు కూడా భగవంతుడి నిత్య పార్షదులు. అయితే అప్పుడు మనకు అదొక టెస్ట్ అనమాట. అక్కడ వెళ్తుంటే ఈ మా దారిలో ఇవన్నీ కనిపిస్తాయి కదా, కనిపించినప్పుడు ఏంటి ఇంత గొప్పగా ఉన్నాయి ఇవి, ఈ ఏంటి ఇట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాము అని అనుకుంటే మనం ఇంక అక్కడే ఆగిపోతాం, అక్కడనే మనని వదిలేసి వెళ్ళిపోతారు. అది ఎన్ని రోజులండి, ఎక్కడ ఏ స్వర్గంలో అయినా ఏ దేవత లోకాల్లో అయినా ఉన్నత లోకాల్లో అయినా మనం అక్కడికి వెళ్ళినా కొంతకాలానికి, మన కాలం కంటే వాళ్ళ సమయం ఎక్కువ, కానీ కొంతకాలానికి మళ్ళీ మనం భూమి మీదకి రావాల్సిందే. ఇవన్నీ టెస్ట్లు అనమాట. ఇక్కడ ఇన్ని టెస్ట్లు పాస్ అయ్యి లాస్ట్డు భగవంతుడి ధామానికి వెళ్తుంటే మధ్యలో కూడా మనకు పరీక్షలు ఎదురవుతాయి. ఈ స్వర్గాన్ని మనకి చూపిస్తారు, నువ్వు కావాలా, నీకు స్వర్గం కావాలా, ఇక్కడ ఉంటావా అని. అందుకని మనకి ఎలా ఉంటుందో తెలియదు కదండి స్వర్గము. మనము అప్పుడు ఆకర్షితం కాకుండా మోహపడకుండా ఇప్పుడే చెప్తున్నారనమాట మనకి సుఖదేవ గోస్వామి. అన్ని వర్ణిస్తున్నారు స్వర్గలోకం ఎలా ఉంది అని. ఎలా ఉందంట స్వర్గలోకం, అత్యంత మనోహరంగా ఉందంట. అత్యంత మనోహరంగా మొత్తం అన్ని ఉద్యానవనాలే. మనకండి ఇప్పుడు మన సిటీస్ లో ఒక మంచి పార్క్ కనపడాలంటే కష్టం అనమాట, అన్ని బిల్డింగ్లే కదా. కానీ ఇప్పుడు అంత మొత్తం ఉద్యానవనాలంటే ఆ ఉద్యానవనాలు ఎలా ఉన్నాయంటే ఎన్నో వృక్షాలు ఉండి ప్రతి వృక్షం కూడా ఫలాలతోని పుష్పాలతోని నిండిపోయి వంగిపోయి ఉందంట. అంటే అన్ని ఉన్నాయి నిండుగా. ఆ విధంగా ఉన్న అక్కడ ఎన్నో తుమ్మెదలు ఉన్నాయి, మళ్ళీ ఇంకా మధుపాలు అంటే అది భ్రమరాలు అంటాం కదా మనం, హనీబీ, అవి మొత్తం మంచిగా మ్యూజిక్ చేస్తుందంట. అంత మంచిగా ఉంది అక్కడ వాతావరణాన్ని అని వర్ణిస్తున్నారు మనకి. తర్వాత హంసలు మళ్ళీ ఇంకా సారసములు చక్రవాకములు కారండ వములతో నిండిన పద్మ సరోవరములు కలిగినట్టు ఆ ఉద్యానవనములలో సుందర స్త్రీలు దేవతలతో రక్షితులై ఉండిరి. ఇంకేమున్నాయంట, మొత్తం అట్లా అంత మంచి సరస్సులు. మనం ఒక ఎక్కడన్నా ఒక చిన్న వాటర్ ఫాల్ ఒక చిన్న సరస్సు కనపడితేనే ఇంత దూరం పిక్నిక్ వెళ్తాం కదండి అట్లా అనమాట. అక్కడ మొత్తం సరస్సులే అంట. అన్ని సరస్సుల్లో మంచి మంచి పక్షులు ఏమండి, హంసలు సారసాలు చక్రవాకాలు కారండవాలంట, వాటన్నిటితో ఆ సరస్సులు నిండిపోయినాయి. ఆ సరస్సులున్న దగ్గర మంచి సుందరమైన స్త్రీలు కూడా ఉన్నారంట ఆ సరస్సుల దగ్గర. ఇంకా మొత్తం ఆ స్త్రీలని దేవతలు రక్షిస్తూ ఉన్నారు. ఆ విధంగా చూసారనమాట. ఎవరు చూస్తున్నారు ఇవన్నీ, ఆ అసురులు అందరూ, రాజైన బలి మహారాజు వాళ్ళ అసురులు అందరితో కలిసి శుక్రాచార్యుడు అందరూ వెళ్ళారనమాట అక్కడికి యుద్ధం చేయొద్దాము వాళ్ళని జయిద్దామని. చూసినప్పుడు వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకా ఏ విధంగా ఉందంట, ఆ పట్టణము ఆకాశ గంగయని తెలియబడు గంగా జలంతో నిండినట్టి
అగర్తలతోనూ అగ్నివర్ణం కలిగిన ఎత్తైన ప్రాకారముల చేతను చుట్టబడి ఉండను. ఆ ప్రాకారంపై యుద్ధ స్థానములు ఉన్నవి. అవే అన్నమాట మొత్తం ఆకాశ గంగ అని తెలబడి గంగా జలంతో నిండి ఉందంట మొత్తం పట్టణం అంతా కూడా. అంటే అన్ని వాటర్ ఫాల్స్, ఎక్కడ ఏవి కావాలంటే అవి ఉన్నాయి అన్నమాట. ఇంకా అన్ని వాటర్ ఫాల్స్ మధ్యలో మంచి మంచి బిల్డింగ్లు ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ అక్కడ వాళ్ళ ఉన్నాయంతా ఇంకా వాళ్ళ కోటలు ఏమున్న విధంగా ఉన్నాయి, వాళ్ళ ఇల్లులు వాళ్ళ భవనాలు అవంట అగ్నివర్ణాలు కలిగిన ఎత్తైన ప్రాకారాల చేత అలంకరిబడి ఉన్నాయంట. ప్రాకారాలు అంటే ఈ మన ముందు ఎలివేషన్ అంటారు కదండి, అలా ఎలివేట్ అయ్యి ఉన్నాయి అనమాట మొత్తం ఆ గోల్డెన్ కలర్ లో. మళ్ళీ ఆ ప్రాకారాల మీద యుద్ధ స్థావరాలు ఉన్నాయి. మనం మీ వెనకట రాజులు చూస్తాం కదండి, కోట మీద ఎవరైనా శత్రురాజులు వస్తే యుద్ధం చేయడానికి అన్ని అన్ని రెడీగా పెట్టుకుంటారు అనమాట, ఎత్తులో పైన అందరు చూసే విధంగా. ఆ విధంగా వాళ్ళకు కూడా యుద్ధ స్థావరాలు కూడా ఉన్నాయంట. అప్పుడు ఇంకా తలుపులు స్వర్ణ నిర్మితములు కాక ద్వారంలో స్ఫటికమయమై ఉన్నాయి. అవన్నీను పలు రహదారులతో కలిపిబడి ఉండెను. ఆ నగరము విశ్వకర్మచే నిర్మింపబడి ఉండెను. ఇంకే విధంగా ఉన్నాయండి, తలుపులంట స్వర్ణాలతో నిండి ఉన్నాయి. అంటే మొత్తం బంగారమే, తలుపులు బంగారమే, మళ్ళీ ద్వారాలు అంటే స్ఫటికమయమై ఉన్నాయంట. అంటే స్ఫటికము అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కనిపించేటట్టుగా ఉన్నాయంట వాళ్ళ ద్వారాలు కూడా. ఇంకా అవన్నీ కూడా మొత్తం అన్ని బిల్డింగ్లు ఉన్నాయి కదండి, ఆ మొత్తం అన్ని కూడా మంచి మంచి రహదారులు, మళ్ళాగా ఇరుకిరుకు రోడ్లు కావన్నమాట, మంచి పెద్ద పెద్ద రోడ్లు ఆ బ్రాడ్ గా ఉన్నాయన్నమాట. అన్నిటితోనే మొత్తం కలుపబడి ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు నిర్మించారండి? విశ్వకర్మ. విశ్వకర్మతోనే మొత్తం ఆ నగరం అంతా కూడా నిర్మించబడి ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ పట్టణము ప్రాంగణాలతోని విశాలము రహదారులతోనూ సభా గృహములతోనూ కోట్ల కొలది నిభిమానములతోనూ నిండి ఉంది. కూడలి ప్రాంతములు మణిమయములై ఉండి అచ్చట వజ్రములతోనూ పగడములతోనూ తయారైన వేదికలు ఉన్నాయి. ఆ మొత్తము ఆ పట్టణ ప్రాంగణం అంతా, ఆ పట్టణంలో ఇప్పుడు ఇందాక భవనాల గురించి చర్చించాం కదండి, అంటే ఈ పట్టణంలో ఇంకా భవనాలతో పాటు ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఈ మనకి అవి ఏమంటాయండి, కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి మొత్తము ఆర్ట్ గ్యాలరీలని, లేకపోతే క్లబ్స్ అవి ఇంకా కల్చరల్ యాక్టివిటీ చేసుకోవడానికి అవి ఇంకా కొన్ని నిర్మించబడి ఉన్నాయి అన్నమాట. అవి ఏ విధంగా ఉన్నాయంటే అక్కడ కూడా అవి అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవడానికి వాళ్ళకి విమానాలు ఉన్నాయంట. ఇంకా ఆ విమానాలతోని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా అవన్నీ ఏ విధంగా ఉన్నాయంట, ఎంత గొప్పగా అవి మొత్తము ఆ వాళ్ళు అవన్నీ చేయడానికి అక్కడ ఆ ప్రాంగణం అంతా కూడా మణిమయాలు అయి ఉన్నాయి. అంటే మణులు అంటే మనం చూస్తాం కదండి నవరత్నాలు అంటాం కదా, మనం ఒక చిన్న ఉంగరం చేయించుకోవడానికి కష్టపడతాం కదా, అలాంటి రత్నాలతోని మొత్తము పొదగబడి ఉన్నాయంట. ఇంకా అక్కడ అంట వజ్రాలతోని పగడాలతోని తయారైన వేదికలు ఏర్పాటు చేయాలంట చేశారంట. వేదికలు అంటే స్టేజ్ అనమాట. అక్కడ స్టేజ్ కూడా మొత్తం డైమండ్స్ తోని పగడాలతోని తయారు చేయబడి ఉంది అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో, నిర్మల వస్త్రధారణం చేసినట్టి నిత్య యవ్వన రూపవతులు ఆ పట్టణమున అగ్ని శిఖల వలె శోభించిరి. వారందరూ శ్యామగుణమును కలిగి ఉండిరి. ఏ విధంగా ఉన్నారండి, మంచి వస్త్రధారణ చూస్తేనే ఎంత బాగా ఉన్నాయి అనే విధంగా వాళ్ళందరూ వస్త్రాలు వేసుకున్నా మరి మొత్తము ఆ చాలా యంగ్ గా ఉన్న యువతులందరూ వచ్చారనమాట అక్కడికి. అక్కడ ఉన్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎప్పుడు కూడా యంగ్ గానే ఉంటారు, ముసలితనము అనేది రాదనమాట వాళ్ళకి. ఆ వయసు అయిపోతుంది కానీ వాళ్ళు కూడా చావుకు దగ్గర అవుతారు కానీ ముసలితనం అనేది తొందరగా రాదనమాట. ఆ విధంగా వాళ్ళు నిత్య యవ్వనంగా ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ని శిఖల వలె శోభిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సుందరమైన స్త్రీలందరూ కూడా వారందరూ కూడా శ్యామ గుణాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ శ్యామగుణము అంటే మామూలుగా మనం శ్యామ అంటే నల్లని రంగు అని చెప్పుకుంటాం, మరి ఆ గుణానికి ఇక్కడ ఏ విధంగా పోల్చారు, మరి వాళ్ళు అలాంటి గుణాన్ని కలిగి ఉన్నారు అక్కడ ఉన్న స్త్రీలు అందరు, అంటే భగవంతుడు ఉన్న ఏమైనా కొన్ని లక్షణాలు కలిగి ఉన్నారో ఏమో అక్కడ మనం ఆ విధంగా అనుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ శ్యామగుణం గురించి ఇక్కడ చెప్తున్నారండి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు. ఏం చెప్తున్నారంటే శ్యామగుణం గురించి, శీతకాలే భవేదుష్ణ ఉష్మకాలే సుశీతల స్థనో
సుకఠినౌ యాసాం తా శ్యామ పరికీర్తిత అంటే శీతాకాలమున వెచ్చని దేహమును ఎండాకాలమున చల్లని దేహమును కలిగినదే సగటితమును సప్త స్థనద్వయమును కలిగిన స్త్రీ శ్యామ అని చెప్పబడును. ఏ విధంగా ఉన్నారంటే అక్కడ స్త్రీలు అంటే ఎండాకాలంలోనేమో వాళ్ళ దేహం అంట శీతల కాలంలో వెచ్చగా ఉంటుందంట, ఎండాకాలంలో చల్లగా ఉంటుందంట. ఆ విధంగా లక్షణాలు కలిగి ఉన్న స్త్రీని ఆ శ్యామ గుణం కలిగిన స్త్రీ అని అంటారు. అంటే వాళ్ళు రూపవతులు, మళ్ళీ వాళ్ళకి ఈక్వాలిటీ కూడా ఉందన్నమాట. నీ వెదర్ ని బట్టి, బయట వాతావరణాన్ని బట్టి మన బాడీ టెంపరేచర్ ని చేంజ్ చేసుకునే అంత కెపాసిటీ కూడా ఉండేది అక్కడ స్త్రీలకి అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్, నగర వీధులలో వీచడి గాలి దేవాంగనల కురుల నుండి జాలువారిన పుష్పముల పరిమళమును కూడి ఉండను. అక్కడ నగరాలలో వీచే గాలి ఎంత బాగుంది అంటే అది ఆ సమయంలో వాళ్ళకు ఉన్నారు కదండి దేవతా స్త్రీలు, వాళ్ళ కురులలోంచి పడిపోయిన పూల యొక్క సువాసనలంట మొత్తము స్వర్గమంతా వ్యాపించి ఉంది. అంటే అక్కడ పూలకి ఎంత పరిమళం ఉందో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం 19వ శ్లోకంలో ఏమంటారంటే, స్వర్ణ గవాక్షముల నుండి బయలువెడి శ్వేతవర్ణ సుగంధయుక్త అగర ధూపములతో నిండిన రహదారులలో అప్సరసలు చనుచుండిరి. అక్కడ స్వర్ణ గవాక్షాలు, గవాక్షం అంటే మనం ఇంటి చుట్టూ కట్టిన ప్రహరీ గోడలు ఉంటాయి కదండి, ఆ విధంగా చెప్పుకోవచ్చు. అవి కూడా మొత్తము స్వర్ణమయంగా ఉన్నాయి, ఆ విధంగా స్వర్ణమయంగా ఉన్నాయి. అవి శ్వేతవర్ణ సుగంధయుక్త అగర ధూపములతో నిండి ఉన్నాయంట. మొత్తము మనము స్మెల్ కోసము అగరబత్తీలను, క్యాండిల్స్ ని వెలిగిస్తాం కదా, ఆ విధంగా వాళ్ళు అవి వెలిగించారంట. మొత్తం ఆ పరిమళం అంతా అన్ని రహదారులలోనూ నిండిపోయింది అన్నమాట. అలాంటి రహదారుల్లో అప్సరసల వంటి స్త్రీలు నడుస్తూ ఉన్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆ నగరము ముత్యాల పందిళ్ల చేతను హేమ మణిమయ ధ్వజాకితమగు గోపురముల చేతను అలంకృతమయ్యను. నెమళ్ళు పావురములు తుమ్మెదల నాదంచే పట్టణమంతయు సదా ప్రతిధ్వనించుచుండెను. విమానముల యందు సంచరించడి సుందర నారీగణము శ్రవణ మనోహరమగు మంగళ గీతములను ఆలపించుచుండిరి. అవి ఏ విధంగా ఉందంటే అక్కడ నగరం అంతా మొత్తం ముత్యాల పందిళ్లతోని నిండి ఉందంట. మనం ముత్యాల పందిళ్ళు అని ఆ వినడమే తెలుసు, కానీ ఆ మాట వింటాం కానీ అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా, కానీ అక్కడ మొత్తం అలానే ఉన్నాయంట. మణిమయ ధ్వజాంకితమగు గోపురములు, మొత్తం మణిమయాలతో నిండిపోయిన, ఆ ధ్వజాలతో నిండిన మొత్తం గోపురాలతోనే అలంకరించబడింది. దాని నెమళ్ళు ఉన్నాయంట అక్కడ పావురాలు తుమ్మెదలతోని, వాటి యొక్క నాదంతోని మొత్తం పట్టణం అంతా ప్రతిధ్వనిస్తుంది అన్నమాట. అది ఆ విధంగా ఉన్న పట్టణంలో పైన విమానాలలో సుందర నారీమణులంట శ్రవణ మనోహరంగా మంగళ గీతాలని ఆలపిస్తున్నారు. అంటే వాళ్ళు స్వీట్ వాయిస్ తోని పాటలు పాడుతూ ఆ విమానాలలో మొత్తం స్వర్గమంతా సంచరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మృదంగములు శంఖములు దుందుబులు పిల్లనగ్రోవులు తాళయుక్తముగా మోగుచున్న వీణలు మున్నగు వాణి సామూహిక వాద్య నాదముచే నగరమంతయు నిండెను. అచట నిరంతరము నృత్యము కొనసాగుచుండె, గంధర్వులు గానం చేయుచుండెను. ఆ విధంగా ఇంద్రపురి శోభ సాక్షాత్గా సౌందర్య మూర్తినే జయించుచుండెను. ఇంద్రపురి శోభ ఎంత గొప్పగా ఉందో చెప్తున్నారనమాట. ఏ విధంగా ఉందంటే అక్కడ మొత్తం మృదంగాలు మోగిస్తున్నారు, శంఖాలు మోగిస్తున్నారు, మొత్తం వీణానాదము పిల్లన గ్రోవి మొత్తము అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోని ప్లే చేస్తూ ఎప్పుడు కూడా అక్కడ సంగీత కచేరీలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. అక్కడ మళ్ళీ కచేరీలు జరుగుతున్నాయి, నృత్యం జరుగుతుంది, అది దానికి అంతం అనేది లేదు. ఇక్కడ ఒకసారి మళ్ళీ అక్కడ ఒకసారి మళ్ళీ అక్కడ ఒకసారి అట్లా ఎప్పుడు నిరంతరం కూడా వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద మనలాగా కష్టపడి పనులు చేసి సంపాదించుకొని భోజనం చేయాలి అలాంటివి లేవండి. ఎందుకంటే ఇవన్నీ చేసి పుణ్యం చేసుకుంటూ అక్కడికి పోయారనమాట వాళ్ళు. అందుకని వాళ్ళకి మొత్తం ఇంకా కల్చరల్ యాక్టివిటీసే, భగవంతుణ్ణి స్మరించుకోవడం, భగవంతుణ్ణి ఇంకా వాళ్ళు వీటిలో మునిగిపోవడం అనమాట. అందుకని మొత్తము ఆ విధంగా ఉండి మొత్తం స్వర్గం అంతా ఇంద్రపురి అంతా ఇంకే విధంగా ఉందంట, వాళ్ళది సౌందర్య మూర్తినే జయించే విధంగా ఉందంట. ఇంత గొప్పగా ఉందా, ఎంత బ్యూటీ ఉన్న వాళ్ళైనా అవి చూసి
మోహించబడాల్సింది అంత గొప్పగా ఉంది ఇంద్రపురి అని. ఇంద్రపురి శోభని మనకు శుకదేవ గోస్వామి చాలా డీటెయిల్ గా వర్ణించారన్నమాట. నెక్స్ట్, పాపులు అసూయ పరులు ఇతర జీవుల ఎడ హింసా ప్రవృత్తి కలవారు కపటులు గర్వితులు కాముకులు లోభులు ఆ నగరమున ప్రవేశింపజాలరు. అచటనున్న వారందరూ ఈ దోషములు లేని వారై ఉండరు. ఇంకా చాలా గొప్పగా ఉంది చూడండి. ఏంటంటే మనం ఇంత గొప్పగా ఉంది నగరం, ఇంత గొప్పగా నగరం ఉండి అక్కడ ఎవరైనా స్వార్థ పరులున్నా కపటులున్నా మోసం చేసే వాళ్ళున్నా మనకి అదొక మనసులో కలత అనమాట, అదొక బాధ. మనం మంచిగా ఉన్నా గానీ ఏంది సమాజం అంతా ఇంత లోకంగా ఉంది. మనకు అనిపిస్తుంది కదండి భక్తులకి ఇప్పుడు మనం కొంచెం సత్వగుణంలోకి మారడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏంటి లోకం ఇలా ఉంది, ఈ లోకంలో మనుషులతో కలిసి మనం బ్రతకలేకపోతున్నాం, మనం ఎలా ఉండాలి, ఎప్పుడు వెళ్తామో ఈ లోకం వదిలి భగవంతుడి ధామానికి అని మనం అనుకుంటాం కదా ఎప్పుడు. అట్లా కూడా లేదంట వాళ్ళకి, పాపం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, వాళ్ళలో ఏ ఒక్క దోషం కూడా లేదు. అలాంటి దోషం ఉన్న వాళ్ళకి అక్కడ ప్రవేశమే లేదు, అంత గొప్పగా ఉంది ఇంద్రపురి అని చెప్తున్నారన్నమాట. తర్వాత, అసంఖ్యాకమగు సేవలకు అధిపతి అయిన బలి చక్రవర్తి ఆ ఇంద్రపురికి వెలుపల తన సైన్యమును మోహరించి అన్ని దిక్కుల నుండి దాడి చేశాడు. శుక్రాచార్యుడు ఒసగినట్టు శంఖమును అతడు పూరించగా ఇంద్ర రక్షితమగు స్త్రీగణమునకు మిక్కిలి భీతి కలిగెను. ఆ విధంగా మొత్తం చూశారు ఇంద్రపురిని. ఇంకా జయించాలనుకోగానే ఒకవైపు నుంచి కాదంట, మొత్తం ఇంద్రపురి మొత్తం చుట్టూ చుట్టుముట్టేశారు, అన్ని ప్లేసుల నుంచి ఒక్కటేసారి దాడి చేశారనమాట. ఆ సమయంలో దాడి ప్రారంభించే ముందు బలిచక్రవర్తి ఆయన శుక్రాచార్యుడు ఇచ్చారు కదండి ఆయనకి శంఖాన్ని, ఆ శంఖాన్ని పూరించారంట. ఆ శంఖ ధ్వని ఎంత గట్టిగా ఉంది అంటే బిగ్గరగా, ఆ ఇంద్రపురిలో ఉన్న అందరు స్త్రీలు కూడా మిక్కిలి భయం చెందారు, అంత గట్టిగా ధ్వనిని చేశారనమాట బలి మహారాజు. ఆ విధంగా శంఖాన్ని పూరించి ఇంకా అన్ని వైపుల నుంచి ఒక్కటేసారి దాడి చేశారు వాళ్ళ మీద. తర్వాత, బలి యొక్క విసుగులేని ప్రయత్నం కాంచి అతని అభిప్రాయమును ఎరిగిన ఇంద్రుడు దేవతలను కూడి గురువగు బృహస్పతిని చెంతకేగి ఇట్లు పలికెను. ఆ విధంగా వాళ్ళకి అర్థమైపోయిందనమాట దేవతలకి, ఈ బలి మహారాజుని వాళ్ళ సైన్యాన్ని చూసి వాళ్ళకి తెలిసింది ఆయన ఇట్లా విశ్వజిత్ యజ్ఞం చేశారని అన్ని చెప్తున్నారనమాట. వాళ్ళు అన్ని తెలుసుకున్నారు. ఏ విధంగా అలా గురువు దగ్గరికి వెళ్ళారు, గురువు దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే ఆయనకు అన్ని తెలుసు కదండి గురువుకి, వాళ్ళు ఇలా యజ్ఞం చేశారు అలా దండెత్తి వచ్చారు అని ఆయన చూస్తే అర్థమైపోయింది. ఇంకా ఆయన ఎవరూ ఓడించలేరు, అంత శక్తివంతులుగా ఉన్నారు, భగవంతుడు తప్ప ఈయన ఇంకెవరూ ఓడించలేరు, అంత శక్తిని సముపార్జించి వచ్చారు అని భయంతో అందరూ గురువు దగ్గరికి వెళ్ళి గురువుని అడుగుతున్నారనమాట. దేవా, మన పూర్వ శత్రువగు బలి ఇప్పుడు నూతనోత్సాహమును కలిగి ఉన్నాడు, అతని ఎంతటి మహా అద్భుతమగు శక్తిని బడిసననగా బహుశా అతని తేజము మనము నిరోధింపజాలమని తలుచున్నాను. ఆ విధంగా ఉంది ఆయన శక్తి, ఎంతో శక్తివంతుడైపోయాడు. ఏ విధంగా గురువు యొక్క ఆజ్ఞని పాటించి గురువు ఆశీర్వాదంతో ఎంతో శక్తిని పొంది అక్కడికే ఆయన వచ్చారు. ఇంకా ఆయన్ని ఎవరు జయించలేరు అని దేవతలు భయపడుతున్నారు. తర్వాత, బలి యొక్క సేనా వ్యూహమును ఎవ్వరును అడ్డగింపజాలడు, సమస్త విశ్వమును అతడు నోటితో త్రాగివేయ ప్రయత్నించునట్లుగా దశ దిశలను నాలుగతో ఆస్వాదించునట్లుగాను అన్ని దిక్కుల యందును చూపుతో అగ్నిని రగుల్చుచున్నట్లుగాను గోచరించుచున్నది. నిజముగా అతడు సంవర్తక ప్రళయాగ్ని వలె రేగుచున్నాడు. అదే ఎలా ఉందంటేనండి, ఆయన కోపము, బలి మహారాజు కోపము ఎన్నో సంవత్సరాల తర్వాత దేవతల్ని జయించడానికి వాళ్ళు వచ్చారు. ఏ విధంగా ఉన్నారంట వాళ్ళు చూడ్డానికి, మొత్తం విశ్వాన్ని కూడా నోటితో తాగేస్తారా అంటే విశ్వాన్ని మొత్తాన్ని కూడా తాగేసి ఆస్వాదించేస్తారా ఆయన నాలుకతో అనే విధంగా అంత కోపంగా ఉన్నారనమాట బలి మహారాజు. ఆయన చూస్తే ఒక ప్రళయాగ్నిని చూసినట్టు అనిపించిందంట, ప్రళయాగ్నిని చూసినట్టుంది, ఇంకెవరు కూడా ఈయనని ఓడించలేరు అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. బలి యొక్క ఈ బలము సాహసము తేజస్సు జయనము కారణం ఏమిటో దయచేసి మాకు తెలియజేయండి, అతడి ఉత్సాహవంతుడు ఎట్లు కాగలిగాను అని అడుగుతున్నారు. ఇంత శక్తి ఎట్లొచ్చింది ఆయనకి, బలి మహారాజుకి ఏం చేశాడు, ఆ ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు, అప్పుడే మనం యుద్ధంలో ఆయన్ని చంపేశాము, మళ్ళీ ఇప్పుడు బ్రతికాడు, బతికి ఇంత శక్తిని ఎలా సంపాదించాడు, ఇంత శక్తి సంపాదించి మళ్ళీ మన మీదకి యుద్ధానికి వచ్చాడు అని ఆయన గురువుని అడుగుతున్నారు వాళ్ళందరూ.
అప్పుడు దేవగురువు బృహస్పతి ఈ విధంగా పలికెను, ఇంద్ర నీ శత్రువు ఇంతగా శక్తివంతుడగుటకు కారణము నేను ఎరుగుదును. భృగువంశీయులకు బ్రాహ్మణులు తమ శిష్యుడకు బలి యొక్క మిక్కిలి ప్రసన్నులే, అతనికి ఇంత అసాధారణం తేజస్సును కలిగజేసిరి చెప్తున్నారు. భృగువంశీయులైన బ్రాహ్మణులు ఆయన శుక్రాచార్యుడితో సహా మొత్తము ఆ భృగువంశంలో బ్రాహ్మణులు అందరూ కూడా కలిసి ఆయనకి ఆ శక్తిని ఇచ్చారు. వాళ్ళందరూ ఆయన్ని ఆశీర్వదించారు. ఆ శక్తి ఆ ఆశీర్వాదంతో ఆయనకి ఇంత గొప్ప బలం అనేది వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, బలి మహాబలశాలియగు, ఈ బలిని నీవు కానీ నీ వారు కానీ జయింపజాలరు. ప్రస్తుతము బ్రహ్మ తేజో సంపన్నుడైనందున నిజమునకు ఇతరిని దేవదేవుడు తప్ప ఎవ్వరునూ గెలవజాలరు. యమరాజు ఎదుట ఎవ్వడునూ నిలవజాలనట్లు ఇప్పుడు బలిచక్రవర్తి ఎదుట ఎవ్వరునూ నిలవజాలడు. గురువు చెప్తున్నారు, ఆయన్ని ఎవరైనా బ్రహ్మ యమధర్మరాజు ఎదుట నిలబడి చావుని ఎలా జయించలేరో అదే విధంగా ఇప్పుడు బలి మహారాజుని చూసిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు ఆయన జయించలేరు. ఒక్క దేవుడికి తప్ప ఎవరికైనా అసాధ్యమే, నువ్వు ఆయన్ని జయించలేవు అని ఇంకా వాళ్ళ గురువు డిక్లేర్ చేసేశారు అన్నమాట. చేసిన తర్వాత, కనుక మీ శత్రువుల పరిస్థితి తారుమారు అగునంత వరకు ప్రతీక్షించుడు. ఈ స్వర్గమును వీడి మీరు కనపడిన ప్రాంతంలోకి వెళ్ళండి. అందుకనే చెప్తున్నారు, ఇంకా మీరు ఇన్ని జయించలేరు. మీరు ఈ జయించలేనప్పుడు ఏం చేయాలండి? ఎవరితోనైనా జయించాలన్నా జయించాలి, చేతనైతే సంధైనా చేసుకోవాలి. ఈ రెండు కాకపోతే ఏం చేయాలండి? శత్రు కనపడకుండా ఎక్కడైనా వెళ్ళి దాక్కోవాలి. పరిస్థితి మళ్ళీ మనకు అనుకూలించే వరకు మీరు వెళ్ళి దాక్కోండి అని ఆయన గురువు సలహా ఇచ్చారు. తర్వాత, బ్రాహ్మణుల ఆశీర్వాదం చే బలి చక్రవర్తి ఇప్పుడు పరమశాలి అయినాడు. కానీ ఎవడైతే అతడు ఆ బ్రాహ్మణులను అవమానపరచునో అప్పుడు బంధుమిత్రులతో పాటు నశింపగలడు. అది కూడా చెప్పారనమాట. సరే, మేము ఇప్పుడు వెళ్తాం గురువు గారు, మరి మళ్ళీ మేము ఎప్పుడు రావాలి? మరి ఆయన శక్తి, ఇంత శక్తి ఎప్పుడు ఉంటే మరి మేమేం చేయాలి ఎట్లా అని అడిగితే ఆయన చెప్తున్నారు, ఇంత శక్తి ఏ బ్రాహ్మణుల ఆశీర్వాదంతో వచ్చిందో అదే బ్రాహ్మణులని ఆయన ఎప్పుడు అవమానిస్తాడో అప్పుడు వాళ్ళ వంశంతో సహా మొత్తము కూడా ఆయన నశింపగలడు అనేది కూడా చెప్పేశారు అనమాట. ఆయనకు తెలుసు కదా పూర్వం ఇన్ ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అని, అది కూడా అందుకని చెప్పేశారనమాట. తర్వాత, శుకదేవ గోస్వామి పలికెను, తమ లాభమును గూర్చి బృహస్పతి ఈ విధంగా ఉపదేశించినంతట దేవతలు అతని వాక్కును అంగీకరించరి. పిమ్మట వారు కామరూపులై దానవులకు కనపడక స్వర్గంను విడిచి వెళ్ళిరి చెప్తున్నారనమాట. వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ లాభము గూర్చే బృహస్పతి ఈ విధంగా చెప్తున్నాడని ఇంకా వాళ్ళందరూ కూడా కామరూపులు అనమాట, దేవతలు. అంటే ఇంతకు ముందు మనం చర్చించుకున్నాం కదా బృహస్పతి ఏ విధంగా శుక్రాచార్యులాగా మారిపోయాడని, అదేవిధంగా దేవతలు కూడా ఏ రూపాన్నైనా తీసుకోగలరు. అందుకే ఏదో ఒక కామరూపంలో అంటే వాళ్ళకి అర్థం కాని రూపంలో ధరించి ఇంకా అందరు కనపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా దేవతలు అంతర్ధానం చెందిన పిమ్మట విరోచ సుతుడగు బలి స్వర్గమున ప్రవేశించి అచ్చటి నుండి ముల్లోకంలో తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు దేవత. దేవతలందరూ వెళ్ళిపోయాక విరోచిత తనయుడు, ఎవరండి బలి మహారాజు? ప్రహ్లాదుడి మనవుడు విరోచితుడు, ఆయన తండ్రి గారు అన్నమాట. ఇంకా అక్కడి నుంచి మొత్తం అన్ని ముల్లోకాల్లోని ఆయన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు బలి మహారాజు. అంటే ముల్లోకాలు, భూలోకము, మళ్ళీ ఉన్నత లోకము, మళ్ళీ పాతాల లోకాలు, అన్ని లోకాలకి ఇప్పుడు రాజు ఎవరండి? బలి మహారాజు. తర్వాత, సమస్త విశ్వమును జయించినట్టి తమ శిష్యునిడి ఎడ మిగుల ప్రసన్నులైన ఆ భృగువంశీయులు అతనిచే అంతటా శతాశ్వమేధ యజ్ఞమును నిర్వహింపజేసిరి. ఇంతకు ముందు మనం చర్చించుకున్నాం కదా ఆయన ఏం చేశారు, ఇంద్ర పదవిని పొందడానికి షార్ట్ కట్ మెథడ్ లో విశ్వతిథి యజ్ఞం చేశారు. విశ్వతిథి యజ్ఞం చేసినాక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడైతే నువ్వు అయ్యావు ఇంద్రుడివి, కానీ ఇది పర్మనెంట్ కాదు. ఏ విధంగా పర్మినెంట్ అంటే 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలి, శతాశ్వమేధ యజ్ఞాలు చేస్తేనే నువ్వు మళ్ళీ ఈ పదవిలో ఎప్పటికీ కొనసాగలవు అని చెప్పి ఇంకా ఆయనతోని 100 అశ్వమేధ యజ్ఞాలు చేయించాలి అని వాళ్ళు సంకల్పించారన్నమాట. అట్టి యజ్ఞములను నిర్వహించినంతట ముల్లోకములలో అన్ని దిక్కుల అతని కీర్తి వ్యాపించిన ఆ విధంగా బలి చక్రవర్తి ఆకాశం నందలి పూర్ణ చంద్రుల చంద్రుని వలె తన పరంపరను తన పదమున శోభించింది. ఏ విధంగా ఉన్నారంట, అన్ని యజ్ఞాలు నిర్వహించారు ముల్లోకాల్లో, అన్ని దిక్కుల్లో కూడా ఆయన కీర్తి అంతా వ్యాపించింది అనమాట. బలి మహారాజు వచ్చి మళ్ళీ మొత్తం ఇంద్రుని జయించాడని, మళ్ళీ యజ్ఞాలు 100 అశ్వమేధ యజ్ఞాలు చేశారని, ఇంకా ఆయనే ఇప్పటికి నుంచి మన అందరికీ ఇంద్రుడని అందరికీ అర్థం అయిపోయింది అనమాట.
ఆయన కీర్తి మొత్తం కూడా ఆ విధంగా వ్యాపించింది. ఆయన ఏ విధంగా ఉన్నారంట, పూర్ణ చంద్రుడి వలె గోచరించారు, అంటే ఫుల్ కంప్లీట్ మూన్ లాగా అంత చేతస్సుతోని వెలిగిపోతున్నారు వెలిగిపోతున్నారు బలి మహారాజు. తర్వాత మహాత్ముడకు బలి తన్ను కృతార్థునిగా తలచుచు బ్రాహ్మణ అనుగ్రహమున పరమ ఐశ్వర్యవంతుడు సమృద్ధి కలవాడే రాజ్యమును భోగింపసాగెను. ఆయన ఏం చేశారు బలి మహారాజు, మొత్తం అన్ని జయించారు. అదంతా ఎలా సాధ్యమైందండి, బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం వలన. ఇంకా వాళ్ళకి అంత నాకు నాకు ఇంత ఆశీర్వం ఇచ్చారని వాళ్ళకి కృతార్థుడిగా ఉన్నారనమాట బ్రాహ్మణులకి. ఆ విధంగా ఆయన ఉండి మొత్తం అన్ని ఐశ్వర్యాలను సమృద్ధిని కలిగి రాజ్యాన్ని భోగించుచున్నారు. ఆ విధంగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నారనమాట. ఈయన బలి మహారాజు వాళ్ళ గురువుకి ఎంత విధంగా ఆయన కట్టుబడి ఉన్నారంటే ఆ విధంగా ఇంద్రుడు లేకపోయారనమాట. అదే విషయాన్ని ఇందాక మనకు బృహస్పతి ఒకసారి చెప్తున్నారు, ఆయన బ్రాహ్మణుల ఆశీర్వాదంతోనే ఇదంతా పొందాడని. ఒకసారి మనము ఇంతకు ముందు కూడా చర్చించాము కదండి, ఇంద్రుడు ఒకసారి వాళ్ళ గురువు గారు బృహస్పతి ఆ స్వర్గంలోకి అడుగు పెట్టినప్పుడు ఆయన అక్కడ ఉన్న వాళ్ళ అప్సరసలు నృత్యం చేస్తుంటే ఆ నృత్యంలో పడిపోయి ఆయన వాళ్ళ గురువు బృహస్పతి వచ్చినప్పుడు ఆయన లేచి నిలబడి ఆహ్వానించలేదన్నమాట. అది ఆయనకు గొప్ప అవమానంగా అనిపిస్తుంది బృహస్పతికి, ఈయనకి ఇంకా అహంకారం వచ్చిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా ఇంద్రుడు వాళ్ళ గురువుని వెతుక్కుంటూ వెళ్ళి ఇంకా చాలా కష్టాలు అనుభవిస్తారు. తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళకి గురువు ఉండడు, ఇంకొక గురువుని ఎంచుకోవాల్సి వస్తుంది. ఆ మళ్ళీ తర్వాత ఈ ఇంద్ర లోకంలోంచి ఆయన భ్రష్టుడైపోతాడు. తర్వాత మళ్ళీ ఆయన నారాయణ కవచం ద్వారా మళ్ళీ ఇంద్ర పదవిని పొందగలుగుతారు. ఆ విధంగా మనము గురువుని అవమానిస్తే, బ్రాహ్మణుని అవమానిస్తే ఎంతగా అధోగతి పాలవుతామో మనము మన భాగవతంలోనే చూసాము. ఒక బ్రాహ్మణి యొక్క మాట, శుద్ధ భక్తుడి శుద్ధ గురువు యొక్క మాట ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ఎంతగా ఫలితాన్ని అనుభవిస్తారనేది కూడా మనము ఈ అధ్యాయంలో తెలుసుకున్నామండి. తర్వాత బలి మహారాజు మంచిగా ఇప్పుడు ముల్లోకాల్ని పాలిస్తున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది మనము వచ్చే ఆదివారము చర్చిద్దామండి. హరే కృష్ణ. అందరు విన్నారా మాతాజీ, అందరికి అర్థమైందా? అందరం విన్నాం మాతాజీ. అది వేరే లోకంలో మమ్మల్ని స్వర్గాన్ని స్వర్గలోకానికి తీసుకెళ్లారు. మామూలుగా మీరు చెప్పినట్టు బలి మహారాజు కథ అంటే మూడు అడుగుల నేల, శుక్రాచార్యుడు గడ్డి పరగతో ఆయన అది కమండంలో ఉన్న కూర్చారు. ఇది మాత్రమే బ్రీఫ్ గా తెలుసు, కానీ ఇంత చరిత్ర అసలు క్లాస్ అయిపోయినట్టు కూడా అనిపించట్లేదు మాతాజీ. అయిపోయిందంటే కాస్త బాధగా ఉంది. అదే మాతాజీ, భాగవతం వరకు ఎదురు చూడాలి. అందుకే చెప్పారు భాగవతం రసమయం అని, అంత బాగా వర్ణిస్తారు సుఖదేవ గోస్వామి. మనం కొంచెం టైం ఇచ్చి రోజు వింటే చాలు, మనం భాగవతం నుంచి సృష్టిలో ఉన్న అన్ని విషయాల్ని తెలుసుకోవచ్చు అనమాట. ఇంత వర్ణన, ఎంత చక్కటి వర్ణన, అంటే మన కళ్ళ ముందు కదులుతుంది ఆ వర్ణన. ఆహా, ఇలా 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 ఉంది అనేసి అంత గొప్పగా వర్ణించారు మాతాజీ సుఖదేవ గోస్వామి. అంత అద్భుతంగా చెప్పారు కూడా. ఎందుకు చేయాల్సి వచ్చి ఎందుకు చేశారండి? కారణం ఏంటంటే, సాగర మథనం దేవతలు రాక్షసులు సాగర మథనం చేశారు, దేనికని చేశారు? ఆ సాగర మదనం చేయడానికి కూడా ఒక కారణం ఉంది మాతాజీ. ఆ అది మదించడానికి అప్పుడు ఒకసారి లక్ష్మి దూరం అవుతుంది అనమాట వాళ్ళకి దేవతలకి. ఆ లక్ష్మీదేవి కోసము చేశారని కూడా చెప్తారు. మళ్ళీ హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం.